Good evening, everybody. So, జనరల్గా గుర్తు పెట్టుకొని ఆనందం అనేది షేర్ చేసుకుంటే డబుల్ అవుతుంది, బాధలు అనేది షేర్ చేసుకుంటే సగం అవుతుంది. అందుకుని పుట్టినరోజు చేసుకుంటాం. పుట్టినరోజు చేసుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మన ఆనందాన్ని షేర్ చేసుకుంటాం, అందువల్ల డబుల్ అవుతుంది ఫస్ట్. అయితే టెక్నికల్గా మాట్లాడితే పుట్టినరోజు నాడు మనం చేసుకోకూడదు నా ఉద్దేశం. ఎలా అంటే మనం పుట్టాం, ఏదో ఒక రోజు చనిపోతాం, అవునా కదా? సో ఈ టైం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. మనకి ఇవాడు మన మీద ఉన్న అప్ప 30 ఇయర్స్ వచ్చింది, అప్ప 40 ఇయర్స్ వస్తుంది. అయితే అందరూ ఈ టైంలో చూస్తున్నారు, కానీ ఈ టైం చూస్తున్నారు, ఈ టైం తగ్గిపోతాం. పుట్టినరోజు నాడు ఏడవాలి, యాక్చువల్గా నవ్వకూడదు, ఆనందపడకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన టైంలో చాలా టైం అయిపోతుంది, మనకి ఇక్కడ ఉండే టైం తగ్గిపోతుంది. కానీ ఇలా ఎందుకు పెట్టారు పెద్దవాళ్ళు అంటే, మనిషి ఎప్పుడు ఆశావాదిగా ఉండాలి. మరి ఆశావాది నిరాశావాది అంటే ఆప్టిమిస్ట్ అండ్ పెసిమిస్ట్. ఆశావాది అంటే ప్రతి చెడులోనూ మంచి ఎత్తుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. ప్రతి మీరు ఏ చెడు చెప్పండి దాంట్లో మంచి ఎత్తుకుంటా ఉంటాడు, అలాంటి వాళ్ళ ఆశావాదులు అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఈ చెడే యాక్చువల్గా ఏదో టైం తగ్గిపోయిందే అనే, కానీ టైం తగ్గిపోయినా నాకు ఏజ్ పెరిగింది అంటే నాలెడ్జ్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఆనందపడుతుంటారు. అలా పడాలి కూడా, ఎందుకంటే వాటి కన్నా రేపు బాగుంటుంది, ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం బాగుంటుంది, ఈ విధంగా ఆశావాదిగా ఉండాలి మనిషి. అందుకోసం ఇలాంటివి చెప్పారు. కానీ మామూలుగా కనుక టెక్నికల్గా ఆలోచిస్తే ఇంత టైంలో ఇంత టైం తగలండి, అందుకనే ఆడవాలి. అయితే నిరాశవాది ఏంటి? మీరు మాట్లాడుతున్నప్పుడే చూస్తుంది, ఏది మీరు మంచి చెప్పండి దాంట్లో చెడు ఎదుర్కొంటా ఉంటారు. ఏ మంచి చెప్పండి సార్, ఫ్లైట్లో ట్రైన్లో మన ఫ్లైట్లో జర్నీ చేద్దామా సార్, ఈ మధ్యన విమానాలు పడిపోతున్నాయి, పోయి బస్సులో ట్రావెల్ చేద్దాం, యాక్సిడెంట్ అవుతుంది సార్, వద్దు ట్రైన్ ఎక్కుదామా, మొన్నే ఒక ట్రైన్ పడిపోయింది సార్, మరి పోనీ ఏదైనా టూ వీలర్ మీద వెళ్దాం, వద్దు సార్ రోడ్డు మీద ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, సైకిల్ మీద వెళ్దామంటే అమ్మ స్పీడ్గా వచ్చినట్టు గుద్దేస్తారు, నడిచి వెళ్తే ఎవరైనా తాగేసి ఇది నిరాశవాదం. ప్రతి దాంట్లో చెడు ఎదుగుతూ ఉంటారు. అదే మీరు ఆశావాదం తీసుకోండి, మీరు ఏది చెప్పండి దాంట్లో మంచి వెతుక్కుంటూ ఉంటారు. జీవితంలో మనం బయటకు వెళ్ళిన వాళ్ళు ఇద్దరు వచ్చేసారు చెప్పండి, మనం సబ్జెక్ట్లో వెళ్దాం, ఎందుకంటే వాళ్ళు బయటికి పంపించాం మనని. సో వచ్చారు ఇద్దరు వచ్చారు, ఇద్దరు పీపుల్ వచ్చారు. అయితే ఈ విధంగా మనిషి ఇప్పుడు ఆశావాదిగా ఉండటం నేర్చుకోవాలి. జీవితంలో ఏది జరిగినా మన మంచికి అని అనుకుంటూ ఉంటారు, ఇద్దరు అబ్జర్వ్ చేశారా, అలాంటి వాళ్ళ ఆశావాదు. జీవితంలో ఎప్పుడు పాజిటివ్ సైడ్ చూడటం నేర్చుకోవాలి. అయితే అలానే మీరు నెగిటివ్ వైపు చూడద్దా, చూడాలి, దానికి సంబంధించి జాగ్రత్త తీసుకురావాలి. అయితే మనం ఈ బిజినెస్ గురించి తెలుసుకునే ముందు ఒక పావుగంట 20 నిమిషాలు మనం ఈ బిజినెస్ ఎందుకు చేయాలి చెప్పే ముందు ఫోన్స్ కొంచెం ఒక 40 నిమిషాలు ఒక గంట సేపు సైలెంట్లో పెట్టాలి. చిన్న రిక్వెస్ట్, నేను కూడా మీతో పాటు సైలెంట్లో పెట్టాను. అయితే ఇక్కడ మనం ఈ బిజినెస్ తెలుసుకున్నందుకు బై ఎందుకు చేయాలి ఈ బిజినెస్ని. ప్రపంచంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి, అయినా కానీ ఈ బిజినెస్ గురించి ఎందుకు చేయాలి, బిజినెస్లో ఉన్న గొప్పతనం ఏమిటి అని ముందు మనం మాట్లాడుతుంది. ఎందుకు చేయాలి బై? ఎప్పుడైనా మనం ఒక పని కానీ ఒక వ్యాపారం కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మీకు కనుక ఈ బై అనేది కనుక ఎంత పెద్దగా తెలిస్తే, గుర్తుపెట్టుకోండి, అంత పెద్దగా మీ రిజల్ట్ మీరు ఏం చేస్తారు బై. దీనికి రీజన్స్ ఉన్నాను మీ దగ్గర, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రీజన్స్, అది 3 అవ్వచ్చు 5 అవ్వచ్చు 10 అవ్వచ్చు. ఆటోమేటిక్గా హౌ అనేది తెలుస్తుంది, ఎందుకు మనం చెయ్యాలి అని తెలిస్తే ఆటోమేటిక్గా ఎలా చేయాలి అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఫోన్స్ ఎందుకు మనం సైలెంట్లో పెట్టుకున్నాం అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటారు. జనరల్గా ఫైనాన్స్ మీద కొన్ని లక్షల పుస్తకాలు రాశారు చాలా మంది ప్రపంచంలో, కానీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ మీద
అతి కొద్ది మందే పుస్తకాలు రాశారని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి ఇతను పేరు టైప్ చేయండి, రాబర్ట్ కియోసాకి. ఈ పేరు టైప్ చేసి బుక్స్ అని టైప్ చేయండి, చేస్తే బుక్స్ అని టైప్ చేయండి, చేస్తే ఒక 20 నుంచి 25 పుస్తకాలు రాశాడు ఇతను. 0 నుంచి స్టార్ట్ అయ్యి 35-40 ఏళ్ళకు వచ్చాడు, మల్టీ బిలియనీర్ అయ్యాడు, వ్యాపారాలు అవి చేసి ఇవాళ రిటైర్ అయ్యి ట్రైనింగ్స్ ఇస్తున్నాడు, బుక్స్ అవి రాశాడు. ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. అద్భుతమైన పుస్తకాలు రాశాడు ఈ వ్యక్తి. మీరు బుక్స్ పీడిఎఫ్ దొరుకుతాయి, వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, అమెరికాలో బతికే ఉన్నాడు. అయితే ఇక్కడ మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఉద్యోగస్తుడు వ్యాపారస్తుడు వీళ్ళిద్దరిలో ఎవరికి పోటీస్తుడు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? కొత్తవాడు మాత్రమే మాట్లాడాలి, బిజినెస్ లో ఉన్నవాడు ఈ క్లాస్ అటెండ్ అయిన వాడు సైలెంట్ గా ఉండాలి, బిజినెస్ వాళ్ళకే అవకాశాలు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చదువు లేని వాళ్ళు ఉంటారు, ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు. అంటే చదువుకున్నవాడు తెలివితక్కువాడా? సో అందరూ బిజినెస్ పీపుల్ అనే చెప్తారు. రోడ్డు మీద చూడు 10 మందిని పిలవండి, 9 మంది లేదా 10 మంది కూడా విషయం చెప్తారు బిజినెస్ పీపుల్. మరి ఎందుకు ఉద్యోగస్తులు కూడా ఇస్తుంది కాలేదు, ఏంటి రీజన్? కొత్తవాడు మాత్రమే మాట్లాడాలి, ఎందుకు పోటీ కాదు, ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. దేవుడు అందరికి 24 గంటలు ఇచ్చాడు మేడం, మీరు సరిగ్గా ఉండాలి, మీరు వ్యాపారంలో ఉండాలి, వ్యాపారంలో ఉంటే బ్యాడ్ చూడాలి, కూర్చోవాలి. ఎందుకంటే రాజవాళ్ళని ఆలోచించేటని చెప్పాను సార్, అలాగే అయితే యాక్చువల్ గా ఈ విషయం నాకు కూడా 10 సంవత్సరాల క్రితం వరకు తెలియదండి, మీలాగానే నేను కూడా అందరిలాగా వెళ్ళాలి, కానీ ఎందుకు అనే విషయం తెలియదు నాకు. అవునని తెలుసు, కానీ ఎవరో మనకు ప్రూవ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ 1 of the reasons అండి, 2+3=5. ఇది మీరు అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, చైనా వెళ్ళినా, అది 5 కానీ 4 అవ్వదు. కారణం దీనికి ఒక మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉంటుంది, అందువల్ల ప్రపంచం అంతా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అలా ఉద్యోగస్తుడే ఎందుకు పోటీస్తాడు కాలేడు అనే విషయాన్ని కూడా చెప్పగలగా. ఇప్పుడు మీరు అందరూ 1 of the reasons అయితే ఈ వ్యక్తి ఒకడే నాకు తెలిసి కరెక్ట్ గా చెప్పగలిగాడు ఈ విషయాన్ని. ఏమంటున్నాడు అంటే, ఈ భూమి మీద 2 ఉన్నాయి దేవుడిచ్చి, ఇది అందరికీ సమానంగా ఇచ్చాడు టైం, ఇది అందరికీ సమానంగా ఇవ్వలేదు. ఈ రెండింటిని ఎవరైతే సాగతీయగలరో అలాంటి వాళ్ళు మాత్రమే కోటీశ్వరులు అవుతారు అని చెప్తున్నాడు. ఈ వ్యక్తి ఏమిటి అనేది చూద్దాం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, రేపు బిజినెస్ లోకి వచ్చాక ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు, ట్రైనింగ్స్ ఉంటాయి. జస్ట్ 5-10 నిమిషాలు మీకు అర్థమయ్యేలా చెప్తా. ఉద్యోగస్తుడు అనగానే గవర్నమెంట్ రూల్ ప్రకారం 8 గంటలు పనిచేయాలి, అవునా కాదు? ఒకవేళ ఓటీ ఇస్తే ఓవర్ టైం 10 గంటలు పనిచేస్తాయి, అంతేగాని 15 గంటలు, 18 గంటలు, 19 గంటలు పనిచేసాడు అనుకోండి, ఏమవుతాడు? నెక్స్ట్ డే సిక్ అయిపోతాడు, ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకంటే మన మిషన్ కాదు, టీవీ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, రెస్ట్ కావాలి, ఇవన్నీ. ఇది ఉద్యోగస్తుడి పరిస్థితి. మరి వ్యాపారస్తుడి విషయానికి వద్దాం. ఒక 10 మందిని వ్యాపారంలో పెట్టినాడు, ఒక్కొక్కడు 8 గంటలు పనిచేస్తున్నారు, 80 గంటలు పని వస్తుంది. 100 మందిని వ్యాపారంలో పెట్టుకున్నాడు, 800 గంటలు పని తీసుకున్నాడు. 1000 మందిని వ్యాపారంలో పెట్టుకుంటే 8000 గంటలు పని తీసుకున్నాడు.
ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడి అందరికీ సమానంగా ఇచ్చారు, ఎవరికి ఎక్కువ తక్కువ ఇవ్వాల. కానీ ఉద్యోగస్తులు తన టైంని పెంచుకోలేరు, వ్యాపారస్తులు తన టైంని ఎంత కావాలంటే అంత పెంచుకోగలరు. దేవుడిచ్చిన 24 గంటల్ని ఎవరైతే 24,000 గంటలుగా 24 లక్షల గంటలుగా 24 కోట్ల గంటలుగా పెంచుకోగలరు, అలాంటి వాళ్ళు మాత్రమే భూమి పొడిసలు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు తెలియకపోయినా మీరు ఈ పాయింట్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. బిల్ గేట్స్ అందరికీ తెలుసండి, మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఎన్నో దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి, రోజుకి కొన్ని కోట్ల గంటలు పనిచేస్తున్నాడు, అందుకని ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. ముఖేష్ అంబానీ, జియో ఫోన్స్, ఇండియా అంతా వ్యాపారాలు ఉన్నాయి, అందుకని కొన్ని లక్షల గంటలు ఒక రోజు పనిచేస్తున్నాడు, అందుకు ఇండియాలోనే అత్యంత ధనవంతుడు. రిచెస్ట్ 24,000 అంటే 24,000 గంటలు. రామోజీరావు, రాష్ట్రం అంతా వ్యాపారాలు ఉన్నాయి, ఆయన రోజుకి కొన్ని 1,000 గంటలు పనిచేస్తున్నాడు, రాష్ట్రంలోనే అత్యంత ధనవంతుడు. సో ఈ లాజిక్ మీకు అర్థం కావాలి. అయితే ఇక్కడ ఈ బిజినెస్ లోకి వచ్చి నేను 7 మంత్స్ అయిందండి. 7 మంత్స్ బ్యాక్ నన్ను ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చిన వ్యక్తి పేరు త్రిమూర్తి గారు అండి. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ వాళ్ళు చేశారు, బేసికలీ ఈజ్ ఎ సివిల్ ఇంజనీర్. అయితే ఆయన నాకు వెల్ విషర్. ఎందుకు అంటే మేమిద్దరం ఒకే ప్రొఫెషన్ ఉన్నాం, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నాం, ఆయన ఒకసారి సివిల్ ఇంజనీర్. అయితే ఆయన మా ఇంటికి వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్పారు. ఈ కంపెనీ ఒక 40 ఏళ్ల చరిత్ర ఉందండి, ఇది అతి త్వరలో హైదరాబాద్ లో ఆఫీస్ పెడుతున్నారు, 4 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారాన్ని స్టడీ చేస్తున్నా, మనం ఇదే రైట్ టైం చేయడానికి చేయడానికి అని చెప్పారు. చెప్తే ఆయన మీద అభిమానంతో జాయిన్ అయ్యాను తప్ప నిజంగా నాకు పూర్తిగా ఈ బిజినెస్ అర్థం కాలేదు. అయితే ఇక్కడ మంచినీళ్ళు వాటిని మాట్లాడాలండి చంద్రశేఖర్ గారు. కొత్త వ్యక్తిని యాక్చువల్గా మా ఆ వ్యక్తికి ఒక నెంబర్ ఇచ్చాను ఇందాక ఎవరికన్నా, నేను ఒక నెంబర్ చెప్తాను మీరు చూడండి. సండే కదండి సెలవు అంటారు, ఏదో ప్రాబ్లం ఎంప్లాయీస్ గవర్నమెంట్ అంటాడు ఏదో చెప్తారైనా. మీరు మనోహర్ ఇంకో వ్యక్తున్నా అండి, ఎవరైనా వినోద్ గారు, మీరు నోట్ చేయండి, 99 892 8380 నెంబర్ చెప్పండి, 99 892 8380. ఇతను పేరు మనోహర్ అండి, ఇతన్ని కొత్తగా పిలిచాము. రేపు సండే కదండి, మరి మాకు మంచినీళ్ళు ఉండవు తెస్తారా లేదా అని సీరియస్ సారీ, ఇక్కడ ప్రాబ్లం ఉన్నది వాటర్తో, థర్డ్ ఫ్లోర్ అవడం రావట్లేదు ప్రాబ్లం. అయితే ఇక్కడ ఈ విధంగా టైం ఆయన చెప్పినప్పుడు ఆయన వెల్వేషన్, మేమిద్దరం కలిసి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నాం, సరే అంత చదువుకున్న వ్యక్తి పిచ్చి పనులు అయితే చేయరు, ఆయన మీద అభిమానంతో నేను ఈ వ్యాపారంలోకి వచ్చాను, అందువల్ల నాకు అంత నమ్మకం లేదు అర్థం కాదు పూర్తిగా, ఏదో కొంచెం అర్థమైంది. కానీ ఆయన అప్పుడప్పుడు పిలిచి వ్యాపారం చేయండి చేయండి అని, ఏదో మీరు అన్నారని జాయిన్ అయ్యింది నాకు అంత టైం లేదు అని చెప్పేవాడు. ఒక 2-3 వారాల తర్వాత ఆయన ఒకరోజు ఫోన్ చేసి, మా సీనియర్ వస్తున్నారంటే కుక్కట్పల్లి పలానా హోటల్లో ఉంటారు, మీరు వచ్చి కలవాలి అన్నారు. నేను లోపల ఆలోచిస్తాను ఏ అబద్ధం చెప్పి తప్పించుకోవాలని. ఆయన ఏమన్నారంటే, నెలకి 2,60,000 సంపాదిస్తున్నారని చెప్పారు. ఆ ఒక్క మాట నాకు క్లియర్గా వినపడుతుంది, లేదంటే ఏదో స్టోరీ చెప్తున్నారేమో, ఇంత చిన్న వ్యాపారంలో అంత డబ్బులు ఎందుకు వస్తాయి అసలు చూద్దాం. నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ గారు కథలు చెప్తే విన్ను, నాకు ఇలా లెక్కలు కావాలి, ఇలా చూపించాను. ఇందాక మిమ్మల్ని అదే అడిగా, ఉద్యోగస్తు కోటీశ్వరుడు అది కూడా చెప్తారు, ఎందుకు కోటీశ్వరుడు అవుతారు చెప్పాలి, చెప్తే నమ్ముతారు అంతే, నాకు కావాలి నా ప్రూఫ్ అని, సరే చూద్దాం అని చెప్పి వచ్చా. ఆయన కలిసి ఆయన సబ్జెక్ట్ చెప్పారు, చెప్పిన తర్వాత నేను షాక్ అయ్యాను. నిజంగా ఆయనకి 2,50,000 పర్ మంత్ సంపాదిస్తున్నారు. ఆ రోజున డిసైడ్ అయ్యా, ఎస్ అతను కూడా నారాయణ వ్యక్తే, అఫ్కోర్స్ నా ఏజ్,
ఆ వ్యక్తికి వచ్చినప్పుడు నాకు ఇందులో డబ్బులు అని స్టార్ట్ అయ్యాలి ఈ బిజినెస్. కరెక్ట్ గా చెప్పాలంటే ఆ వ్యక్తిని చూసాక నాకు నమ్మకం కలిగింది. అతను కూడా రెండు చేతులు రెండు కాళ్ళే, పైన చేతి దిగల అతను వస్తే నాకు ఎందుకు రాదు, అదే నా బిల్. అయితే జీరోలో స్టార్ట్ అయ్యాను. ఇవాళ నేను రోజుకి 900 గంటల నుంచి 1200 గంటలు పనిచేస్తాను. రోజు దీని రిజల్ట్ ఏంటో తెలుసు అంటే, ఇక్కడ చాలా మందికి తెలుసు నా ఆదాయం వారానికి 30,000. గత 2.5 నెలలుగా నేను వారానికి 30,000 తీసుకుంటే చాలా మందికి తెలుసు ఆ విషయం. అయితే ఇక్కడ 30,000 అనేది 30 రోజులు పనిచేసిన చాలా మందికి రావట్లేదు బయట గుర్తు పెట్టుకోండి, కానీ నాకు వారం రోజుల్లో వస్తుంది. ఎందువలన 30,000 అనేది ఇంకా చాలా మందికి, ఐ మీన్ ఇంకా పెద్ద పెద్ద శాలరీస్ వాళ్ళు ఉన్నారు, బట్ జనరల్ గా 30,000 సంపాదించడం నెల రోజుల్లో చాలా మంది కష్టం. 5,000కి 10,000కి 15,000కి కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ తేడా ఉంది అంటే వాళ్ళందరూ ఇలా పనిచేస్తున్నారు, నేను ఇలా పనిచేస్తున్నాను. ఈ బిజినెస్ లో మనకి అవకాశం ఉన్నది మన టైం ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందుకు ఈ బిజినెస్ చూడాలి, ఆలోచించాలి, స్టడీ చేయాలి. ఇందులో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, అలాగే ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్, చార్టర్డ్, అన్ని ఫీల్డ్స్ వాళ్ళు ఉన్నారు. మంచి చదువుకున్న వాళ్ళు, మంచి హోదాలో ఉన్నవాళ్ళు కూడా చేస్తారు ఈ బిజినెస్. అంటే ఈ బిజినెస్ లో ఏదో గొప్పతనం ఉండాలి, ఏదో ఒక వెరైటీ ఉండాలి, లేదా ఏదో గొప్ప బిజినెస్ ఉండాలి. ఏంటి అని తెలియటం కోసం ఈ 15 నిమిషాలు మాట్లాడుతున్నాను మీతో. ప్లస్ మీ ఫ్రెండ్స్ అందరూ మీ చుట్టాలు ఇక్కడ పిలిచారు రమ్మని. ఈ పాటికి మామూలుగా అయితే టీవీ చూస్తున్నాం, సినిమా చూస్తున్నాం, బయట ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ ఉండొచ్చు, కానీ మీరందరూ ఇక్కడికి వచ్చి అసలు ఇదేంటో తెలుసుకుందాం అని వచ్చారు. ఇదంతా విన్నాక మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు, కానీ ఈ బిజినెస్ చేసినా చేయకపోయినా మేము ఇన్వైట్ చేస్తే వచ్చారు కనుక మేము కూడా కొంత మీకు ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఇది మీకు జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. అందుకోసం ఫోన్ సైలెంట్ పెట్టమన్నాను. ఎందుకంటే ఈ పాయింట్స్ కనుక తెలియకపోతే రాసుకోండి మీ డైరీలో, ఎప్పటికీ మీరు కొట్టిస్తున్నారు. మీరు ఎంత ఆలోచించారు, సరే టైం పెంచుకోవచ్చు, బాగానే ఉంది. ఇక తర్వాత టాకింగ్ అంటే మాట్లాడటం, స్పీకింగ్ అంటే మాట్లాడటం, కొత్త వాళ్ళు మాత్రమే మాట్లాడాలి, ఈ రెండింటి ఏమైనా తేడా ఉందా? టాకింగ్ అన్న మాట్లాడటమే, స్పీకింగ్ అన్న మాట్లాడటమే, ఈ రెండింటి ఏమైనా తేడా ఉందా? బిజినెస్ అని వస్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాడే ఇంకా అనుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియక మన పెద్ద పెద్ద విషయాలు కోల్పోతున్నాడు. ఒకే అర్థాన్ని ఇస్తాయి, ఇంగ్లీష్ కనిపెట్టిన వ్యక్తి ఒకే అర్థం లేదు రెండింటి కనిపెడతాడు, ఒకటే కనిపెట్టచ్చు. చెప్పండి మేడం, చెప్పండి మేడం. స్పీకింగ్ అంటే కూర్చుని మాట్లాడితే టాకింగ్, నిల్చుని మాట్లాడితే స్పీకింగ్. ఏదో ఒకటి చెప్పండి, నష్టమే ఉంది కదా, మైనస్ మార్క్లు, యువర్ వెయిట్ అది ఎవరు అందరు కదా గుర్తు పెట్టుకోండి. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే టాకింగ్, సబ్జెక్ట్ తో మాట్లాడితే స్పీకింగ్. అంటే ఎగ్జాంపుల్ అంటే అందుకునే ఎగ్జాంపుల్ చెప్తే మనకు అర్థం కాదు. హైదరాబాద్ లో వర్షం పడతా లేదా, మోడీ గెలుస్తారా లేదా, ఏ సినిమా బాగుంది, దీన్ని టాకింగ్ అంటే గమనించండి. స్టేజ్ స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తిని స్పీకర్ అంటారు. ఎందుకు? ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు, పర్టికులర్ సబ్జెక్ట్. అంతేకాని టాకర్ అన్న, టాకర్ అంటే మాట్లాడాలి, స్పీకర్ అంటే వక్త. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు, అంటే అక్కడ విజయం తేడా. అంటే వెంట్రుకోవాల్సిన తేడా ఉంది రెండింటికి. అలాగే
టాలెంట్ స్కిల్ ఈ రెండింటికి ఏమో తేడా ఉండాలి. కొత్త వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. ఇవన్నీ చూడటానికి ఒకేలాగా ఉంటాయి. కొంచెం చెప్పండి సార్, పర్లేదు. టాలెంట్ అంటే ఓకే గుడ్. ఇంకా టాలెంట్ అంటే స్కిల్ అండి. స్కిల్ నాకు అర్థం కావాలి. మీరు ఇంగ్లీష్ లో చెప్తున్నారు, నాకు అర్థం చెప్తుంది సార్. నాకు సెంటెన్స్ ఉంది, ఆయన ఒక పని మీద అది ఎలా నిర్వహించాలో దాని మీద పట్టు ఉన్న వాడిని టాలెంట్ పట్టు ఉన్న వాడిని టాలెంట్ టాలెంట్ అంటారు. ఓకే అన్న దాని మీద చేస్తున్న పని ఇంకా ఎలా పదునుగా చేయొచ్చు, ఇంకా ఎంత బాగా చేయొచ్చు అనే దాన్ని స్కిల్ స్కిల్డ్ లేబర్ వేరు, టాలెంట్ వేరు సార్. గుడ్ అంటే స్వతహా వచ్చేది, స్కిల్ అంటే ట్రైన్ అనుభవంతో స్కిల్ అంటే కొన్నాళ్ళందరికీ స్కిల్ అంటే నేను నేర్పించగలిగితే స్కిల్ అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పింది ఆయన చెప్పిన ఒకేలా ఉంది అన్న. ఆయన చెప్పిన విధానం కూడా బాగుంది. నాకు వచ్చు నేను అందరికి నేర్పించలేకపోతే టాలెంట్ నేను నేర్పిస్తే స్కిల్ మీరే అంటే. సో ఎనీవే ఇది ఎగ్జామ్ కాదు కనుక మనకు టైం తక్కువ ఉంది, తొందరగా చేయాలి. గుర్తు పెట్టుకోండి, టాలెంట్ మీన్స్ బై వర్క్, స్కిల్ మీన్స్ బై ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తే వచ్చేదాన్ని స్కిల్ అంటారు, పుట్టుకతో వచ్చేదాన్ని టాలెంట్ అంటారు. అయితే ఇది కూడా డిఫరెన్స్ చెప్తే నాకు అర్థమవుతుంది. సింగర్, రైటర్, సైంటిస్ట్ ఈ మూడు టాలెంట్ మీద ఆధారపడి ఉంటాయి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ₹1,00,000 ఇస్తాం, 1 ఇయర్ ఆ 2 ఇయర్స్ ఆ టైం ఇస్తాం, మీరు గంట సేలరీగా తయారవగలరా పడగలరా అన్నారు అనుకోండి, మీరు ఇమీడియట్ గా దండం పెట్టచ్చు. మీకు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా మీరు గంట సేల కాలేదు. ఆ మూడు పదాలు అనే దానికి సంబంధించి అయితే ఏంటి డిఫరెన్స్ అనేది మీరు గమనించండి. మీరు గంట సేవనలాగా అవ్వాలి అంటే ఫస్ట్ మీకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయా? మీ తాతగారు సింగర్, మీ ఫాదర్ సింగర్, మీరు ప్రాక్టీస్ చేస్తే గంట సేవ అవడానికి ఛాన్సులు ఉన్నాయి. అప్పుడు కూడా అవుతారు గ్యారంటీ. అంటే మనుషుల్లో రెండు రకాలు మీరు చూడండి, ఆర్డినరీ పీపుల్, మీడియం, ప్రొఫెషనల్. నేను మాట్లాడేది టాప్ కెళ్ళే వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. మీరందరికీ డౌట్ రావచ్చు, మనలో కూడా చాలా మంది పాటలు పాడతారు కదంటే ఎస్. మీరు తపస్సు చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలి, ఇక్కడ మాత్రం వెళ్ళలేదు. అందుకనే దాని టాలెంట్ అంట, ప్రాక్టీస్ చేస్తే రాదు. మీరు చిన్నతనంలోనే మ్యూజిక్ వినంగానే మీ బాడీలో ఒక వైబ్రేషన్ రావాలి, తెలియకుండా మీ బాడీ దగ్గర ట్యూన్ అవ్వాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే అలా జరుగుతుంది, అది పుట్టుకతో వచ్చేది. అందుకనే వాటి కళలు అక్కడ ఈజీ కాదు, ఎవరు పడితే వాటి ఉంటారు. అలాగే రైటర్ టాలెంట్ రైటింగ్ అని అక్కడ దారికి అర్థమవుతుంది సార్. అక్కడ చూడండి కొంచెం పక్కన ఎక్కడో వెళ్ళిపోండి, ఆయన వచ్చిన రూమ్లో వెళ్ళాల్సి వస్తుంది. ఎస్, ఆ వెనక్కి దారి ఉంది. సో ఇక్కడ మీ ఇద్దరికి బోర్డు కనపడుతుంది, పక్క వేసుకున్నది ఉందా? రైట్, ఓకే. రైటర్ అనగానే హ్యారీ పాటర్ అనే ఒక నవల గురించి విన్నా, సినిమా రూపంలో కూడా వచ్చిందండి హ్యారీ పాటర్. ఇది చిన్నపిల్లల స్టోరీ, ఫ్యాంటసీ స్టోరీ. ఇది రాసింది రౌలింగ్ అని ఒక లేడీ రాశారు పుస్తకం. అది సినిమా రూపం వచ్చిన హాలీవుడ్ లో కొన్ని వేల కోట్లు వచ్చిన పుస్తకం రాసిన కథ రాసిన. మీరు నేను అది రాయలేను, కారణం రైటింగ్ అనేది ఊహాశక్తి ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే కథలో రైట్ అయ్యారు. ఇది కూడా టాలెంట్, ఎవరు పడితే వాళ్ళు రాయలేరు నవల్స్ కానీ కథలు కానీ. అలాగే సైంటిస్ట్ అంటే మీకు డిఫరెన్స్ చెప్తున్నారు,
ఎవరు పడితే వాడు సైంటిస్ట్ అవ్వలేరు, మీరు సైంటిస్ట్ అవ్వలేరు. సైంటిస్ట్ అవ్వాలి అంటే చిన్నప్పటి నుంచి మీలో ఒక జిజ్ఞాస ఉండాలి. ఏది చూసి ఇలా నేర్పుతుంది, ఇలా కాకపోతే ఏముంది, దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి, అసలు ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, ఇన్ని ప్రశ్నలు మీ బ్రెయిన్ లో రావాలి చిన్నప్పటి నుంచి. అందుకనే కావాలంటే యూనివర్సిటీకి వెళ్ళండి, పిహెచ్డి చేసే వాళ్ళని గమనించండి. కొంతమంది పిచ్చి వాళ్ళ కనబడుతుంటారు, నేను అబ్జర్వ్ చేసుకుంటాను. భర్త సరిగ్గా వేసుకోరు, తల దూకోరు, చెప్పులు వేసుకోరు, ఎలా ఉంటారు, బయటకు వెళ్తున్నాం అనుకోండి, వాచి పెట్టుకోవాలి, అటు ఇటు వస్తారు, వైద్యతో సిస్కో వాచి కంతా పెట్టుకుని వెళ్ళిపోతారు. మీరు నేను వెళ్ళేవాడు, అవుతాడు ఏమేవాడు, నాడవాడు వాచి వాళ్ళకి ఆ సెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు దే ఆర్ హైలీ ఫోకస్డ్, దే ఆర్ హైలీ కాన్సన్ట్రేటెడ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా పెరుగుతారండి. వాళ్ళ బ్రెయిన్ అలా లేకపోయే వస్తుంది. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏ పని చేస్తారో కూర్చున్నా నిల్చున్నా పడుకున్నా అదే ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు సైంటిస్ట్ అవుతారు, మీరు నేను సైంటిస్ట్ అవుతారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటాం, ఇక్కడ కావడం మీ బ్రెయిన్ అబ్జర్వ్ చేయండి. లేడీస్ ని ఇంటికి తాళం వేసారు లేదా ఎవరు వస్తున్నారు అక్కడ ఎవరు పొయ్యి మీద వదిలేసామా, ఇవన్నీ గుర్తొస్తాయి. ఇక్కడ మనకేం గుర్తొస్తాయి, మా ఫ్రెండ్ వచ్చేస్తున్నాడేమో, సిగ్మోర్ ఎక్కడ చూస్తారు, రేపేసి మరి ఇక్కడ కూర్చున్నాం, మన మైండ్ అంతా జంపింగ్ స్టేట్ అంటారు, మెడిటేషన్ ప్రాక్టీస్. సరే, ఇవన్నీ టాలెంట్స్ అంటారు, మరి స్కిల్ అంటే ఏంటి, సైక్లింగ్, సైకిల్ తప్ప స్విమ్మింగ్ ఏది కొట్టడం. మీరు గమనించండి, సైకిల్ తొక్కడం మొదట మొదలు పెట్టినప్పుడు ఎక్కినప్పుడు పడిపోతూ ఉంటాం. వన్స్ ప్రాక్టీస్ చేశాక, హ్యాండిల్ ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలిసాక, చేతులు వదిలేసి పక్కన సైకిల్ అవునా కాదు, అందుకే దాని స్కిల్ అంటారు. ఎవరైనా సైకిల్ తొక్కచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. అలాగే స్విమ్మింగ్, ఈత కొట్టడం ఎంతమందికి వచ్చు, చేతులు ఇస్తారు, పర్వాలేదు పదిమంది ఉన్నారు, థ్యాంక్ యూ, నాకు కూడా ఈత వచ్చాను. ఈత రాని వ్యక్తిని మీరు ఒక కెనాల్ లోపల లేదా ఏదైనా నదిలోకి తీస్తారు, ఈత రోజు అక్కడ దాకా బాబు చచ్చిపోతా చచ్చిపోతానండి, స్విమ్మింగ్ రాదు. ఈత వచ్చిన వ్యక్తిని కాళ్ళు చేతులు ఇలా కట్టేయండి, కట్టేసి నదిలో పడేయండి, చచ్చిపోవడం. కారణం, ఈత కొట్టడం మొదలు పెట్టినప్పుడు సైన్స్ తెలియదు, ఒక వస్తువు నీటిలో జారవచ్చినప్పుడు రివర్స్ లో ఒక ప్రెషర్ ఉంది నీటిలో, దీన్ని బాయింట్స్ అంటారు ఇంగ్లీష్ లో. కేవలం ఈ దీన్ని ఆధారం చేసిన ఒక సైంటిస్ట్ ఒక ప్రిన్సిపల్ కనిపెట్టాడు, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అని, ఇది వరల్డ్ బ్యాలెన్స్. అయితే ఈత కొట్టడం మొదలు పెట్టడానికి అర్థమవుతుంది ప్రజలు ఉంటుంది, అందుకని ఈత కొట్టే వ్యక్తి దాన్ని బ్యాలెన్స్ చేస్తే దాని నీటి మీద నిలబడిపోతాడు. ఎప్పుడైతే మీరు కాళ్ళ చేతులు ఇలా తగ్గించారో, శవాసనం అని ఒకటి ఉంటుంది వాటర్ మీద, జస్ట్ ఇలా బ్యాలెన్స్ చేస్తే సైకిల్ హ్యాండిల్ లాగా మీరు కూడా నీటి మీద రావచ్చు. అంటే అలానే కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు అని కాదు, చచ్చిపోకుండా అయితే బతుకుతాడు అస్పనంగా. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది, అందులో ప్రాక్టీస్ చేస్తే వచ్చే వాటికి ఇలా అంటారు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇది చేస్తే మీకు డబ్బులు వస్తాయి అన్నారు అనుకోండి, మీరు ఎలాంటి విషయాలు చెక్ చేసుకోవాలి, ఇది ఒక్క వ్యక్తితో చేసేదా వంద మందితో చేసేదో ఆలోచించాలి. ఒక్క వ్యక్తితో చేసేదైతే చేయకండి, వంద మందితో చేసేదైతే ఇమీడియట్ గా ఒక మార్క్ చేసుకోండి, ఎస్. ఎందుకు, వంద మంది చేస్తే ఇలా ఉంటుంది, ఒకటే చేస్తే ఇలా ఉంటుంది, ఇది గుర్తుపెట్టు. నెక్స్ట్, అది స్కిల్ బేస్డ్ టాలెంట్ బేస్డ్ ఆలోచించండి. ఒకవేళ అది టాలెంట్ మీద ఆధారపడితే ఎక్కువ టైం తీసుకోండి ఆలోచన. స్కిల్ బేస్డ్ అన్నాడు అనుకోండి, నేను చెప్పినట్టు గౌరవం చేయాలి, ఇమీడియట్ ఒక రోజు కూడా ఆలోచన చేయదు, చేస్తాం అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే మనం ఏదైనా చేస్తే డబ్బులు కావాలనుకుంటున్నాం, ఎవరో వచ్చి చెప్పారు ఇందులో డబ్బులు వస్తాయని, ఇమీడియట్ డెసిషన్ తీసుకుంటాం. ఈ బిజినెస్ అంతా స్కిల్ బేస్డ్ బిజినెస్, మనం అది ఇందులో గొప్పదా. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పేద ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ చేయాలి, చదువునివాడు, చదువు లేని వాళ్ళు అందరూ చేసే బిజినెస్. ఇక తర్వాత ఆదాయాల్లో రెండు రకాలు, ఇలాంటి ఎవరు మనం చెప్పలేదు, తల్లిదండ్రులు కాని ఫ్రెండ్స్ కానీ ఎవరు చెప్పలేదు ఇలాంటి, ఎందుకు అంటే వాళ్ళకే తెలియదు కనుక, తెలిస్తే వాడు కూడా కోటిస్తాను అయిపోయింది. యాక్చువల్ గా ఇలాంటివన్నీ దాంట్లో ఒక రెండు మూడు దాంట్లో తీసుకుని చెప్పాలి సబ్జెక్ట్స్, కానీ ఒక పావుగంట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. కొత్తగా వచ్చిన వాడు యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, కొత్తగా వచ్చిన వాడు ఎవరైనా ఈ రెండు పేర్లు వినుంటే చెయ్యొచ్చు, నాకు తెలిసి ఉండరు, నాకు కూడా తెలియదు ఒక 10 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ ఇన్కమ్ దీంట్లోనే అర్థమవుతా ఉంది, ఉద్యోగస్తులందరూ యాక్టివ్ ఇన్కమ్ లో ఉంటారు అంటే
పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేస్తే డబ్బులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ పని ఆధారంగా డబ్బులు అయ్యి అది ఉద్యోగం చేస్తే. మరి ప్యాషన్ ఇన్కమ్ అంటే ఏంటి? ఈ వ్యక్తి రెండు రకాలుగా చెప్పండి ఏంటి. ఒక పనిని మీరు పర్ఫెక్ట్ గా ఒక్కసారి చేస్తే మళ్ళీ 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 డబ్బులు వస్తూ ఉండాలి, వస్తే దాన్ని ప్యాషన్ ఇన్కమ్ అంటారు. ఒకటి. రెండు, ఇతను ఏమంటాడంటే ట్రై టు లర్న్ హౌ టు మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ ఆర్ ఎల్స్ వర్క్ ఫర్ మనీ త్రూ యువర్ లైఫ్. అంటే డబ్బుల కోసం పనిచేస్తూ బతకడం ఒక విధానం, డబ్బులు మన కోసం పనిచేసే కళ నేర్చుకోవడం ఒక విధానం అంటారు. ఉద్యోగస్తులు అందరూ డబ్బులు కోసం పనిచేస్తూ ఉంటారు, వ్యాపారస్తులు అందరూ డబ్బులు వాళ్ళ కోసం పనిచేసే కళను నేర్చుకుంటారు అని చెప్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తే కనుక అర్థం కాదు డబ్బులు మన కోసం పనిచేయటువంటి అని. ఇప్పుడు మీరు రూపాయి రూపాయి పోగు చేస్తారు, ఒక లక్ష రూపాయలు అయ్యి దాని ఒక స్టేట్ బ్యాంక్ లోను పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మీరు ఆ పని ఒకసారి చేశారు, ప్రతి నెల వడ్డీ వస్తుందా లేదా? మరి ఆ పని ఒకసారి చేశారు ఇన్నిసార్లు ఎందుకు వస్తుంది అంటే దాని బ్యాసిక్ ఇన్కమ్ అంటారు. అయితే అక్కడ లక్ష రూపాయలు ఏం చేస్తుంది బ్యాంక్ అనేది చూద్దాం. వ్యాపారస్తులు పంపిస్తారు, వాళ్ళ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసి వ్యాపారం చేస్తారు, వచ్చిన లాభాన్ని కొంత బ్యాంక్ ఇస్తారు, అందులో కొంత మనకి ఇస్తారు. అక్కడ లక్ష రూపాయలు పనిచేస్తే మీరు పనిచేస్తారు. గుర్తుపెట్టు, డబ్బులు పనిచేస్తున్నాయి. ఒక ఇల్లు కొన్నారు రెంట్ వస్తుంది, లేదు పొలం కొన్నారు సంవత్సరానికి ఆదాయం వస్తుంది, షేర్లు కొన్నారు డివిడెండ్ వస్తుంది, అవన్నీ కూడా డబ్బులు పనిచేస్తున్నాయి మనం పనిచేయట్లా. సో ఇవాళ మనం ఇంటికి ఒక 10,000 రూపాయలు లేకపోతే ఒక 20,000 మీ ఇంటికి ఎంత కావాలన్నా చేసుకోండి. మనందరం యాక్టివ్ ఇన్కమ్ నుంచి సంపాదిస్తున్నంత రాంగ్ అని చెప్తున్నాడు. ప్యాసివ్ ఇన్కమ్ నుంచి సంపాదించాలి, అప్పుడే మీరు పోటీస్వరులు అవుతారు అని చెప్తున్నాడు. అయితే ఎందుకు యాక్టివ్ ఇన్కమ్ డేంజర్ అన్నాడు అనేది ఎగ్జాంపుల్ చెప్తే చెప్తా, అప్పుడు అర్థం అవుతుంది. హైదరాబాద్ లో నాకు కొంతమంది డాక్టర్స్ తెలుసు, ఒక ఆపరేషన్ చేసి 50,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు వెన్నుముక ఆపరేషన్ బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుంటారు కార్పొరేట్ హాస్పిటల్. నాకు తెలిసిన డాక్టర్ నాకు రోజు 2,00,000 కూడా వచ్చినాయి, నేను చూశాను. మరి అతను కూడా యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాడు, ఎందుకు డేంజర్? అంత టాలెంట్ అంత స్కిల్ ఉన్న డాక్టర్ పారాలసిస్ వచ్చి చేయబడిపోయింది, ఏంటి అది పరిస్థితి? ఇన్కమ్ జీరో. గుర్తుపెట్టాం యాక్టివ్ ఇన్కమ్ అనేది ఎప్పుడైనా ఎనీ టైం జీరో అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ప్యాసివ్ ఇన్కమ్ అలా కాదు. వ్యాపారస్తులు అందరూ ప్యాసివ్ ఇన్కమ్ లో ఉంటారు, ఉద్యోగస్తులు అందరూ యాక్టివ్ ఇన్కమ్ ఉంటారు. ఈ బిజినెస్ కనుక మీరు ఒక 3 నెలలు లేదా ఒక 6 నెలలు 1 సంవత్సరం కానీ కష్టపడితే, యాక్చువల్లీ బిజినెస్ డ్యూరేషన్ 3 ఇయర్స్, 3 ఇయర్స్ దగ్గరికే అవ్వచ్చు, ఈ బిజినెస్ లో మీకు వచ్చేదంతా ప్యాసివ్ ఇన్కమ్. అందుకు ఈ బిజినెస్ గురించి మనం స్టడీ చేయాలి. ఈ బిజినెస్ అందుకు గొప్ప బిజినెస్ అయింది, లేకపోతే ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఇందులో ఉన్నారు, కరీంనగర్ సోషియాలజీ ప్రొఫెసర్ పరశురావు ఈజ్ డూయింగ్ దిస్ బిజినెస్, ఆర్థోపెడిక్ సర్జన్ ముఖేష్ చంద్ర ఈజ్ డూయింగ్ దిస్ బిజినెస్. అంత హోదాలు ఎందుకు చేస్తాను, ఎలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి కదా. సరే, ఇక ఈ విధంగా మనం చాలా చెప్తూ వెళ్ళచ్చు. ఫైనల్ గా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఒక 2 పాయింట్లు. మనుషుల్లో 2 రకాలు, బాడీతో పనిచేసే వాళ్ళు, బ్రెయిన్ తో పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బ్రెయిన్ తో పనిచేస్తారో ఏ ఫీల్డ్ లో ఉన్న టాప్ పొజిషన్ వెళ్ళిపోతారు. బాడీతో పనిచేసే వాళ్ళు ఇక్కడే అన్నా ఉంటారు, ఇక్కడ వరకు వెళ్ళగలుగుతారు, పైకి వెళ్ళలేరు. మీకు అర్థం కాదు, ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్, కొంచెం ఎగ్జాంపుల్ చెప్తే కానీ అర్థం. బాడీతో పనిచేయటట్టు బ్రెయిన్ తో, బ్రెయిన్ ఎవరు బయటకు వస్తారు పనిచేయడం. ఎగ్జాంపుల్, ఈ పెన్నుని ఒక వేలు మీద నిలబెట్టండి అన్నారనుకోండి ఎవరన్నా, మీరు ఎంత ట్రై చేయండి, 1,00,000 రూపాయలు కాదు 5 కోట్లు ఇచ్చినా, ఒక రోజు కాదు 1,00,000 టైం ఇచ్చినా ఈ పెన్ను నిలబడదు. దీన్ని బాడీతో పనిచేయడం అంట. బ్రెయిన్ తో పనిచేయటువంటి ఏంటి, బ్రెయిన్ తో పనిచేస్తే పెన్ను నిలబడదు. ఎలా, అసలు ఏ వస్తువు అయినా ఎలా నిలబడుతుంది అనేది సైన్స్ థియరీ అన్నమాట. ఈ భూమి మీద ఒక ఈఫిల్ టవర్ కానీ ఒక కుతుబ్ మినార్ కానీ ఏదైనా ఒక స్ట్రక్చర్ నిలబడింది అంటే దానికి ఒక సైన్స్ ఉన్నది. ఏంటి, ఈ వస్తువుని ఇలా పైకి ఇస్తాం, కిందకే పడుతుంది పైకి వెళ్తాం. ఫోన్ అయితే మనం గారే ఆయన ఒక అరగంట తర్వాత మళ్ళీ ట్రై చేయండి, ఎవ్రీ ఆఫ్ ఎందుకంటే రేపు సండే హాలిడే. సో ఎందుకు పడుతుంది ఈ వస్తువు పైకి వెళ్ళకుండా, ఎందుకంటే సైంటిస్ట్ చెప్పాడు ఎంత బిగ్ మ్యాగ్నెట్,
భూమి యొక్క అయస్కాంతం అని చెప్పాడు. మరి వస్తువుని ఎలా లాగుతుంది, దాని భూమి ఆకర్షణ శక్తి అంటారు, గ్రావిటేషనల్ పుల్. మరి వస్తువుని ఎలా లాగుతుంది అంటే ప్రతి వస్తువుకి ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు, అంటే గర్భిణావి అంటారు తెలుగులో. చిన్నప్పుడు చదువుతున్నాం ఇవన్నీ. ఏ వస్తువునైనా భూమి కనుక ఆకర్షించాలి అంటే ఆ పాయింట్ లో పుచ్చుకుని లాగుతుంది ఆ వస్తువు. అలాగే దీనికి కూడా పాయింట్ ఎక్కడ ఉందనేది కొంచెం ఆలోచించాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని పాయింట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఈ ఏరియా ఇది బ్రెయిన్ తో పనిచేయడం. మరి ఇప్పుడు దాకా నిలబడిపోయింది, ఎందుకు నిలబడింది అంటే బ్రెయిన్ అప్లై చేస్తాం. ఇలా కనుక మనం చేసే పనుల్లో ఏ పనైనా ఉండండి బ్రెయిన్ తో పనిచేయాలి, బాడీతో పనిచేయకూడదు. బాడీతో పనిచేస్తే ఇక్కడ వరకు వెళ్ళగలుగుతా టాప్ వెళ్ళలేదు. అది డబ్బు సంపాదించడం అనంటే ఏదైనా పని చేయడం అండి, ఏదైనా సార్. సో ఫైనల్ గా అదర్ పీపుల్స్ టైం, అదర్ పీపుల్స్ మనీ, ఇది చెప్పింది ఒక అతను థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్ అనే పుస్తకంలో అతను రీసెర్చ్ చేసి చెప్పాడు. ఇతరుల టైము ఇతరుల మనీని ఎవరైతే ఎక్కువ వాడుకోగలరో అలాంటి వాళ్ళు బోటిస్తారు, ఉన్నారు డబ్బు గల వాళ్ళు అవుతారని చెప్పారు. ఇక్కడ ఇంకా చెప్పినట్టు డబ్బుల కోసం ఎవరు పని చేస్తారో డబ్బులు సంపాదించలేరు. ఇది విన్నప్పుడు నాకు కూడా అర్థం కాదు, గంట గంటలు ఆగిపోయిన రోజు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, డబ్బుల కోసం పని చేస్తే డబ్బులు రావంటాడు. ఇది ఏమో లాజిక్ చెప్తున్నాడు లేదా ఏదైనా జిమ్మింగ్ చేస్తున్నాడు నాకు అర్థం కాదు. ఎందుకంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి, కానీ ఎవరైతే డబ్బుల కోసం పని చేస్తారో వాళ్ళకి డబ్బులు రావండి, డబ్బులు మన కోసం పని చేయాలంటే. అలా ఇతరుల టైం ఇతరుల మనీని ఎవరైతే ఎక్కువ వాడుకోగలరు అలాంటి వాళ్ళకి కోటిస్తుంది అవుతారని చెప్పాడు కదా. చూడండి ఉద్యోగస్తులందరూ భయపడి బ్యాంకులు దాచుకుంటారు, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని వ్యాపారస్తులు వ్యాపారం చేస్తారు. బ్యాంకులో ఉన్న డబ్బులు ఎవరై అదర్ పీపుల్స్ మనీ. అలాగే వ్యాపారంలో ఎవరు పనిచేస్తున్నారు వీళ్ళందరూ పనిచేస్తున్నారు, ఇదంతా అదర్ పీపుల్స్ టైం. ఓపీటీ ఓపీటీఎం ఓపీఎం ఈ రెండు అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్ లో మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ రెండు అప్లై అవుతాయి. ఎందుకు అదర్ పీపుల్స్ టైం ఉంటాయి, అదర్ పీపుల్స్ మనీ ఉంటాయి. ఇవన్నీ చూడండి డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఇంపార్టెంట్ అంటే ఎస్ మనిషికి 95% సమస్యలు అంటే డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. జాగ్రత్త 100% అనుకోవాలి డబ్బు లేదు, డబ్బులు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిద్రపడట్లా 1 లక్ష రూపాయలు మీకు ఇచ్చారు నిద్రపడట్లా, మీకు ఆకలేదు చెడిపోయింది ఇంట్రెస్ట్ టైం 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆకలేస్తారా, కొన్ని ఉంటాయి 95% అంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ పోతాయి డబ్బులు చూడవు. అయితే ఈ డబ్బుల గురించి ఇదంతా ఇన్ఫర్మేషన్. మరి రిచ్ పర్సన్ అంటే ఏంటి, డబ్బు గలవాడు. వెల్దీ పర్సన్ అంటే ఏంటి, డబ్బు గలవాడు. ఈ రెండింటి అంతా తేడా ఉంది. ఉన్నదండి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఏం చెప్పండి, రిచ్ మ్యాన్ అంటే ధనవంతుడు, ఓకే వెల్దీ మ్యాన్ అంటే ధనమును వ్యాపారంగా మార్చి ధనము రాబట్టే వాటి రాబట్టిన వాటి వెల్దీ మ్యాన్. ఓకే అయితే ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే గురించి డెఫినేషన్ చెప్పాడు. ఏమన్నాడు మీరు గమనించండి, చాలా మందికి విపరీతమైన టైం ఉంటుంది డబ్బులు ఉంటుంది, కొంతమందికి విపరీతంగా డబ్బులు ఉంటాయి టైం ఉంటుంది, ఇలాంటి మనుషులు ఎక్కువ కనబడు. ఈ వెల్దీ పీపుల్ అన్నవాడు ఇండియా జనాభా తీసుకుంటే 3% నుంచి 5% ఉంటారు ప్రపంచంలో అని చెప్తున్నాడు. ఏం చెప్పాడు, వెల్త్ ఈస్ హ్యావింగ్ ఎనఫ్ మనీ అండ్ ఎనఫ్ టైమ్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ వెన్ యూ వాంట్ టు డూ అన్నాడు. అంటే మీరు అనుకున్న పనిని అనుకున్నప్పుడు చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ నుంచి లండన్ వెళ్ళిపోదాం అన్నారు అనుకోండి, ఇమీడియట్ మీరు బట్ట ప్యాక్ చేసి రెడీ చేసి లండన్ వెళ్ళిపోవాలి. ఎంత ఖర్చు అవుద్ది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నా పని ఏం డిస్టర్బ్ అవుద్ది, అసలు ఇన్ని రోజులు నేను ఖాళీగా ఉండగలనా, నా పరిస్థితి అయితే ఆలోచించే పరిస్థితి ఉండకూడదు. మీ దగ్గర కావలసినంత డబ్బు కావలసినంత టైం ఉండాలి, అనుకున్న పని అనుకున్నప్పుడు చేయగలగాలి, అప్పుడే మీరు వెళ్ళి పర్సన్ గుర్తుపెట్టుకోండి. జీవితంలో మనం వెల్దీ పర్సన్ అవ్వాలి అనుకో, రిచ్ పర్సన్ అనుకోకూడదు. ఎందుకు, ఇందాక ఆయన అన్నట్టుగా రిచ్ పర్సన్ అంటే డబ్బే జీవితంలో బతుకుతూ ఉంటాడు,
డబ్బు జీవితం కాదు. డబ్బు ఇంపార్టెంట్ పార్ట్, డబ్బు అనేది ఇంపార్టెంటే, కానీ డబ్బు జీవితం కాదు, జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మనీ ఇస్ ఇంపార్టెంట్ బట్ మనీ ఇస్ నాట్ లైఫ్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియాలి. ఈ బిజినెస్ లో ఎవరైతే 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ పాటు నిలబడగలుగుతారో, మీ ఇందులో కొన్ని పరిస్థితులు వస్తాయి, మీకు అనుమానాలు వస్తాయి, లేదా చేయలేని పరిస్థితులు కూడా క్రియేట్ అవ్వచ్చు. ఈ బిజినెస్ లో 3 ఇయర్స్ తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు వెల్దీ పర్సన్ గా మారిపోతాము. అందుకోసం బాగా చదువుకోండి, వ్యాపారాలు చేస్తాడు. ఈ వ్యక్తి లేటెస్ట్ గా ఒక పుస్తకం రాశాడు, మొట్టమొదటి పుస్తకం అయితే రాసింది ప్రపంచంలో మేధావులందరూ చదివించారు. ఇది మొట్టమొదటి పుస్తకం, రిచ్ డాడ్ పూర్ డాడ్, డబ్బు ఉన్న తండ్రి డబ్బు లేని తండ్రి. ప్రపంచంలో మేధావులందరూ చదివారు ఈ పుస్తకాన్ని. ఇది చదివితే ఉద్యోగం చేస్తే వచ్చే నష్టాలు ఏంటి, వ్యాపారం చేస్తే వచ్చే లాభాలు ఏంటి మాట్లాడాలని బుద్ధిలో ఉంటాం. ఇది మొదటి పుస్తకం, లేటెస్ట్ గా మార్కెట్ లో ఉంది. ది బిజినెస్ ఆఫ్ ది 21st సెంచరీ, 21వ శతాబ్దంలో రాబోయే వ్యాపారాలు అని చెప్పి రాశాడు. తెలుగులో కూడా వచ్చింది అది, ఎక్కువ పుస్తకాలు ఇంగ్లీష్ లో ఉన్నాయి. అయితే ఆ పుస్తకంలో చెప్పాడు ఫ్యూచర్ లో ఇలాంటి వ్యాపారాలే బాగా పెరగబోతున్నాయని చెప్పాడు. నేను కూడా ఈ వ్యాపారాన్ని ఎందుకు ఇందులో ఏం పెద్ద పెట్టుబడి లేదు, ఓన్లీ కష్టమే మీ టైం అండ్ ఎఫర్ట్ తెలుస్తుంది మీకు ముందు ముందు. ఎందుకు చేస్తున్నానంటే నాకు ఈ పాయింట్స్ అన్ని ఇందులో కనబడి కనపడి చేస్తున్నా, లేదా నేను చెయ్యి 4 రూపాయలు వస్తాను నేను చెయ్యి. అయితే లాస్ట్ గా మనకు మనకున్న టైం అయిపోయింది, మనం డైరెక్ట్ బిజినెస్ లోకి వెళదాం. పాలను లీటర్ లో కొలుస్తారు, బట్టలను మీటర్ లో కొలుస్తారు, బియ్యాన్ని కేజీలో కొలుస్తారు. మనిషిని లోకం ఎలా కొలుస్తుంది, స్కేల్ ఏంటి? కొత్తవాడు మాత్రమే స్టేటస్, పర్సనాలిటీ, ఇంకా ఎలా కొలుస్తారు, లైఫ్ స్టైల్. గుర్తు పెట్టుకోండి, పెద్దవాళ్ళని అందుకునే గౌరవించాలి అంటారు, ఎందుకంటే జీవితంలో ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఇస్ ది రియల్ టీచర్. అందుకనే ఎప్పుడైనా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు జోక్ తీసుకోకండి, అబ్జర్వ్ చేయండి మాట. ఎప్పుడైనా విన్నారా ఆడపిల్లని అందరితో కొలుస్తారు, మగవాడిని సంపాదనతో కొలుస్తారు? గుర్తుపెట్టుకోండి, ఆడపిల్ల ఎంత అందంగా ఉంటే అంత ప్లస్ పాయింట్. ఎక్కడికి వెళ్ళినా సరే రెస్పెక్ట్ గానే ఎదుటి వాడు ట్రీట్ చేసే విధానం దాన్ని డిఫరెంట్ ఉంటుంది. మగవాడిని సంపాదనతో కొలుస్తారు. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది, నాకు 3 యూనివర్సిటీ డిగ్రీలు ఉన్నాయి, నేను గోల్డ్ మెడలిస్ట్ ని, నా ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నా, 5 వేలు సంపాదించడం కష్టంగా ఉందని అనుకోండి, వేస్ట్ వెళ్ళు అంటాను బాబు. నేను ఏడు ముద్రగాడిని, సంతకం పెట్టడం రాదు, నెలకు 1 లక్ష సంపాదిస్తాను అని అంటే గ్రేట్ అంటదంట బాబు. ఎప్పుడు ఎర్నింగ్స్. దీని మీద ఒక పల్లెటూరు వాడు మాట్లాడే మాట కూడా ఉంది, తల్లి కడుపుని చూస్తుంది భార్య జేబుని చూస్తుంది. విన్నాక తల్లి అనుకుంటారు అయ్యో నా కొడుకు అనుకుంటున్నాడు, ఏదో డిగ్రీ చేస్తాడు లేదా అనుకుంటారు. వైఫ్ అనుకుంటాను మా ఆయన ఎంత సంపాదిస్తే అన్ని చీరలు ఒక బంగారం ఉంటాడు, అంటే మళ్ళీ ఎర్నింగ్స్ మీదకి వెళ్ళిపోతుంది. అందుకు మనం ఎర్నింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ మనం ఏం తప్పు చేస్తున్నాం అంటే ఇది చెప్పింది, మనందరం సేవింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మీకు ఒక 10,000 శాలరీ ఉందండి, లేదు ఒక 20,000 ఉంది, 20,000 దాచేయగలరా? ఎప్పుడో దాయలేదు, ఇంటర్ది పాలు మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయిగా. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే 3 బెడ్రూమ్ ఎందుకు, 2 బెడ్రూమ్ చాలు, 2 బెడ్రూమ్ ఎందుకు, సింగిల్ బెడ్రూమ్ చాలు, కార్ ఎందుకు, 2 వీలర్ చాలు, 2 వీలర్ ఎందుకు, బస్సు ఎక్కి తిరిగేది ఆఫీసులు పక్కులు అయిపోతుంది చూసుకోండి కావాలి. హోటల్కి వెళ్తాం, ఎందుకు వెళ్తాం, తింటానికి వెళ్తాం, తింటానికి వెళ్ళిన మెను తీసుకొస్తాడు, మనకు నచ్చి చూడాలి కదా, అబ్బే రైట్ సైడ్ చూస్తాం, అది దిగ్బలు కుట్టేయడం పర్వాలేదు, రేట్ చూసి అమ్మే పర్వాలేదు ఓకే. అంటే మన అందరం చెప్తున్నారు యాక్చువల్గా మీరు హోటల్కి వెళ్తే ఇటు చూడాలి, నచ్చింది తినాలి కదా, కాదు కాదు ఇక్కడ చూసాక ఇక్కడ తింటారు, ఇక్కడ చూసాక ఈ చెత్త పుట్టి ఉన్నదని తినే పర్లేదు తినాలి, కారణం బాగా కనిపించి గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలు కనుక మీకు తెలియకపోతే టైటిల్ ఫర్ గ్రాంటెడ్ మీరు ఎప్పటికీ కోటిస్తున్నారు కాలే. ఎగ్జాంపుల్, ఉద్యోగస్తుడి దగ్గరికి భార్య వచ్చి అడుగుతాడు, ఏమంటే నాకు బంగారం కొనండి అని,
ఉద్యోగస్తుడు అంటాట, నువ్వే 70 కేజీలు బంగారం, నీకెందుకు బంగారం? అంటే అసమర్థతని కప్పి పుచ్చుకోవడం అంటారు దాన్ని, మనం చేయలేని పని అది గ్రేట్ గా చెప్పుకోవడం. అయితే ఇవి కనుక మీకు తెలిస్తే ఆస్తుల గురించి అన్నదమ్ములు కొట్టుకోవడం, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు గొడవ పడటం, తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడం, ఇవన్నీ దరిద్రాలే. కారణం తెలియదు, ఇవన్నీ ఎవరు చెప్పగలం? ఇవి చెప్తే ప్రతి వ్యక్తి డబ్బు సమయం, మనం రాంగ్ డైరెక్షన్ లో ప్రయాణం చేసి ఇవన్నీ కావాలంటే ఎలా వస్తాయని ఎప్పటికీ రావు. శివకేర ట్రైనర్ ఉన్నాడు, డూయింగ్ ది సేమ్ థింగ్స్ అండ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే చేసిన పనులే చేస్తూ కొత్త రిజల్ట్ రమ్మంటే రాదట. విన్నర్స్ డోంట్ డూ థింగ్స్ డిఫరెంట్లీ, దే డూ థింగ్స్ డిఫరెంట్ అని చెప్పాడు. బాగా సక్సెస్ అయ్యేటప్పుడు ఏదో గ్రేట్ థింగ్స్ ఏం చేయరట, అందరూ చేసే పనులే డిఫరెంట్ గా చేస్తారు. మనం కూడా కనీసం ఇలాంటివి తెలిసాక మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే డబ్బులు వస్తాయనేది స్టడీ చేయండి. మనకి ఎవరు ఇలాంటి సబ్జెక్ట్ నేర్పట్లేదు, తల్లిదండ్రులు ఫ్రెండ్స్ చుట్టాలు ఇలాంటి ఇలాంటి వాళ్ళు మహానుభావులు దేవుడు కనపడతాడో లేదు తెలియదు, కానీ నా దృష్టిలో ఇలాంటి దేవుడు లేదు, రీసెర్చ్ చేసి కనిపెట్టాడు. ఇవాళ ఇవేమీ తెలియకుండా పిచ్చి పిచ్చిగా పనిచేస్తున్నాం, ఏదేదో పనులు చేస్తున్నాం, ఎక్కడెక్కడో పనిచేస్తాం, అందుకే ఇలా ఉన్నాం. మా ఫ్రెండ్ అంటాడు ఎంత ఏజెంట్ పుస్తకాలు చదవాలా అంటాడు, నేను ఒకటే అంట, నిజంగా నాకు అంత నాలెడ్జ్ ఉంటే నేను ముఖేష్ అంబానీ అవ్వాలిగా, ఎందుకు టూ వీలర్ మీద తిరుగుతున్నా? తెలియదు కదా, తెలిస్తే అందరూ చేస్తారు ఈ పనులు, ఇవేం పెద్ద కష్టమైన పనులు లేదు కాదు, రైట్? సో ఎనీవే మనం డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళదాం. ఇది ఇంట్రడక్షన్. ఎంతసేపు మీరు వచ్చి మా ఆఫీస్కి వచ్చి విన్నందుకు, ఇది ఓన్లీ మీకు మేము ఇవ్వగలిగే సబ్జెక్ట్, ఇది మీకు జీవితంలో ఉపయోగపడుతుంది. ఈ బిజినెస్ చేస్తారా లేదా పక్కన పెట్టండి, చేయాలని ఏం రూల్ లేదు, నచ్చితేనే చేయొచ్చు, ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు. మనం డైరెక్ట్ గా బిజినెస్ లోకి వెళ్లే ముందు కంపెనీ పేరు శ్రీ కరాంచిస్ ఇండియా లిమిటెడ్. జనరల్ గా కంపెనీ పేరు ఇంటర్వ్యూ కూడా చేసేదాన్ని. ఈ కంపెనీ కొడంగలూరు అనే ప్లేస్ త్రిశూర్ అనే డిస్ట్రిక్ట్ కేరళలో స్టార్ట్ అయింది 40 సంవత్సరాల క్రితం. ఇది ట్రెడిషనల్ చిట్ ఫండ్ కంపెనీ, అంటే ఈ పేర్లో కూడా చూడండి చిట్ ఫండ్ ఉంటుంది, చిట్టే ఉంటుంది, వీళ్ళు ఓన్లీ చిట్టీలు చేస్తారు. చిట్ ఫండ్ అని ఉంటే డిపాజిట్లు కూడా తీసుకుంటారు, వీళ్ళు డిపాజిట్ తీసుకోరు, ఓన్లీ చిట్టీలు. ఇంతకుముందు ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వీళ్ళు ఒక రాష్ట్రంలో కాదు ఇండియా అంతా స్ప్రెడ్ అవ్వాలి అంటే ఏం చేయాలని ఆలోచించారు. ఇందాక నేను చెప్పాను కదా, అందరూ చేసే పనులు కొత్తగా చేయాలి, చేస్తేనే డిఫరెంట్ గా ఉంటారు. ముత్తూట్ ఫైనాన్స్, మణిపురం ఫైనాన్స్ విన్నారా? ఒక 10 ఏళ్ల క్రితం ఆ పేర్లు ఎవరికి తెలియదు, అవి కూడా కేరళ తమిళనాడు కంపెనీలే. వాళ్ళందరూ చేసే పని డిఫరెంట్ గా చేశారు. మార్వాడి లేదా పాన్ బ్రోకర్స్ కూడా అప్పులు ఇస్తారు, వాళ్ళు అప్లై ఇస్తారు. ఏం చేశారు, చిన్న కొత్త ఆలోచనతో వచ్చారు. ఈ రెండు సమానం అనేది తెలుసుకున్నాయి, ఆ ఐడియాతో వచ్చారు. ఇది వరకు మీకు అప్పు ఇవ్వాలంటే ఆస్తులు తనకా పెట్టాలి, షూరిటీ ఇస్తేనే ఇచ్చేవారు అప్పులు. వీళ్ళు అలా కాదు, బంగారం తీసుకెళ్ళండి, క్వాలిటీ చూస్తారు, 60-80% ఇమీడియట్ ఇచ్చేస్తారు, నో షూరిటీ నో గ్యారంటీ, తాపస్యం అసలు. కారణం అప్పు తెలుసుకుంటే బంగారం అమ్మేసుకుంటే డబ్బులు వచ్చేస్తారు. ఈ చిన్న లాజిక్ తో ఇవాళ ఇండియాలో కొన్ని 1000 కోట్లు తర్జనం చేస్తూ ప్రతి సందు ప్రతి ఊర్లో వచ్చేసారు. అవునా కదా, 10 ఏళ్ల క్రితం ఎవరికి తెలియదు ఆ పేరు, అవి కూడా కేరళ తమిళనాడు తెలుసు, ముత్తూట్ ఫైనాన్స్, మణిపూర్ ఫైనాన్స్. అంటే అందరూ చేసే పనులు కొత్తగా చేశారు, డిఫరెంట్ గా చేశారు. అంటే అందరూ అప్పులు ఇచ్చారు, ఇళ్ళు అప్పులు ఇచ్చారు, కానీ అప్పులు ఇచ్చినప్పుడు దీని ద్వారా అప్పులు ఇచ్చారు, దాన్నే కొత్తగా ఆలోచించడం అంటారు. నేను ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్, ఐడియా ఫోన్ వాటి శ్లోకం విన్నాను కదా, కొత్త విధానంలో వెళ్ళాలి. అయితే ఈ కంపెనీ వాళ్ళు 2012లో 1 కోటి రూపాయల పేడర్ క్యాపిటల్తో ఈ కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేశారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అవన్నీ ఇవ్వాలి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లో తెస్తే ఈ బిజినెస్ అయిపోయింది చూడండి, ఈ కంపెనీ చరిత్ర సెంట్రల్ గవర్నమెంట్ సైట్ లో ఉంటుంది. పబ్లిక్ లిమిటెడ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ సైట్ లో కనబడాలి కంపెనీ చరిత్ర. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేశారు 2012, అంటే 6 సంవత్సరాలైంది. ఇప్పటికీ 6 రాష్ట్రాల్లో జరిపింది వ్యాపారం, 6 స్టేట్స్. నాలాంటి వాళ్ళు 93,000 మంది అయిపోయారు వాళ్ళు ఈ రోజు, ఇది అప్ టు డేట్ కంప్యూటర్ తెలుస్తుంది.
15 ఆఫీసులు వచ్చింది ఇండియా అంతా, 15 ఆఫీసెస్. అందులో ఒక ఆఫీస్ మనం కూర్చుంది కరాచీ ఆఫీస్. మేబీ 1-2 మంత్స్ లో స్టాఫ్ వస్తారు, ఇంటీరియర్ డెకరేషన్ జరుగుతుంది. అయితే వీళ్ళు మామూలుగా ట్రెడిషనల్ చిప్స్ చేసేవారు. ఈ 2012 నుంచి ఒక కొత్త విధానంలోకి వచ్చారు. చిట్లే వీళ్ళు చేసేది, కానీ ఒక కొత్త విధానంలో చెట్టు మొదలు పెట్టారు. ఏంటి అయితే చిట్ అవగానే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటారు. ఏమిటి, ఒక చట్టం ఉంటుంది 1982 సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఒక చట్టం ఉన్నది. దీని సెంట్రల్ యాక్ట్ అంటారు సింపుల్ గా, షేర్ మార్కెట్ అనగానే సెబీ కంట్రోల్ లో ఉంటాయి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ చిట్ ఫండ్ ఆర్బీఐ కంట్రోల్ లో ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. ఈ ఆర్బీఐ కింద రాష్ట్రానికి ఒక హెడ్ ఉంటారు, ఐజీ అంటారు, ఇన్స్పెక్టర్ జనరల్. పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటారు, కాదు, వీళ్ళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని సపరేట్ గా ఉంటుంది, దానికి ఐజీ ఉంటారు, ఈజ్ ఆల్సో ఐఏఎస్. దీని కింద ఇంకా ఐఏఎస్ ఉంటారు, ఈ ఐఏఎస్ ని కమిషనర్స్ అంటారు. ఈ కమిషనర్స్ కింద గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ అంటారు, వీళ్ళందరూ గ్రూప్ వన్ ఆఫీసర్. ఈ విధంగా ఉంటుంది హైరార్కీ, లీగల్ అనేది ఉంటుంది. మనం డెమోక్రసీలో ఉన్నాం, డెమోక్రసీలో ఏది హైయెస్ట్ అంటే లా ఈజ్ సుప్రీం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా భయపడాల్సింది చట్టానికి గుర్తుపెట్టడం. అందుకని చట్టాన్ని, ఈ చట్టాన్ని ఫాలో అవుతూ చేసే కంపెనీలని గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీస్ అంటారు. ఈ చట్టాన్ని ఫాలో అవ్వకుండా చేసేదాన్ని అన్రిజిస్టర్డ్ చిట్ ఆర్ ప్రైవేట్ చిట్స్ అంటారు. చూడండి, కొంతమంది లేడీస్ కలిసి, కొంతమంది ఆఫీసులో కలిసి ఇంటికాడ లేదా బిజినెస్ చేస్తూ ఉంటారు, చిట్లు, వాటిని అన్రిజిస్టర్డ్ చిట్ అంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు గ్యారంటీ ఉంటారు. బట్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది గవర్నమెంట్ రిజిస్టర్డ్ చిట్. మనం చదువుకున్నాం కనుక ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. ఇక ఇక్కడ కంపెనీ రెండు విషయాలు చెప్పింది. ఏంటి, 2200 ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి, తర్వాత ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టక్కర్లేదు, యూ నీడ్ నాట్ పే 1 రూపీ ఫ్రమ్ యువర్ పాకెట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్, ఎర్నింగ్ అండ్ సేవింగ్ త్రూ చిట్. చిట్టి చేస్తూ డబ్బులు సంపాదించుకోండి, ఆదా చేసుకోండి. ఈ రెండు అర్థమైతే మీకు వ్యాపారం మొత్తం అర్థమవుతుంది. అసలు మనం ఇది ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే, ఇక్కడ కంపెనీ దీనికి అధికారి గురించి చెప్పా, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అని. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఈయన గ్రూప్ వన్ ఆఫీసర్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తి దీనికి అధికారి క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్ లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ చెప్పకుండా ఏ పని చేయకూడదు, ఎందుకంటే ఈ చట్టం చెప్తుంది. సరే, 2200 ఎందుకు పే చేయాలి అని అంటే, మొదట మనల్ని 50,000 రూపాయల చిట్టీలో తీసుకెళ్తారు. ఇందులో మనకి 50 మంది సభ్యులు ఉంటారు. ఈ 50 మందిలో 49 మంది బయట వాళ్ళు ప్లస్ ఒకటి కంపెనీ, 50 మంది. ఇది 50 వారాల డ్యూరేషన్, 50 వారాలు. 52 వారాలు అంటే సంవత్సరం, 1 ఇయర్. ఇది 2 వారాల తక్కువ సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. మనం 50 వారాలు 50,000 అంటే వారానికి 1,000 రూపాయలు. మొదటి వారం 1,000, రెండవ వారం 1,000. మీరు అడ్వాన్స్ గా కట్టారు, మీ చిట్టీని మీరు కట్టుకుంటున్నారు, అందుకు 2,000 కడతాం. అయితే ఈ చిట్టీని నడపడానికి కంపెనీ తరపు ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ ని ఫోర్ మెన్ అంటారు. ఈ పదాలు కూడా తెలియాలి వ్యాపారం చేయాలని. సో ఇక్కడ ఈ చట్టం ఏం చెబుతుంది అంటే, మీ ఎవరైతే చిట్టీ నడుపుతున్నారో అది 50,000 అవచ్చు, 50 లక్షలు అవచ్చు, 1,50,000 అవచ్చు చిట్టీ, రకరకాల చిట్టీలు ఉంటాయి. ఈ చిట్టీ డబ్బుల్ని నేషనలైజ్ బ్యాంక్ లో ముందు డిపాజిట్ చేయమంటుంది గవర్నమెంట్ తరఫున. ఎలా, ఈ ఫోర్మెన్ అండ్ డిస్ట్రిబ్యూటర్ స్టాఫ్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు బ్యాంక్ లో, నేషనలైజ్ బ్యాంక్, అందులో ముందు డిపాజిట్ చేయాలి. చేస్తే కానీ ఈ చిట్టు స్టార్ట్ అవ్వదు. చేశాక
ఈ చిట్టి అంతా నడపడానికి కంపెనీ ఒక పర్సన్ నియమించింది ఫోర్మెన్. ఈ వ్యక్తి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ ఈ 50 మంది సభ్యులకు అడ్రస్ ఫోన్ నెంబర్లు ఒక రికార్డ్ లో నోట్ చేస్తారు. ఆ రికార్డ్ తీసుకుని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ని కలుస్తాడు. కలిస్తే ఈ వ్యక్తి ఒక నెంబర్ ఇస్తాడు అంటే పేరు లాంటి, దాన్ని ప్రయర్ శాంక్షన్ ఆర్డర్ అంటారు. ఆ నెంబర్ వచ్చాక చూపిస్తాడు. అయితే ఇక్కడ మరి కంపెనీ ఎలా నడుస్తుంది, చిట్టి నడిపినందుకు ఏంటి ఉపయోగం, ఇవాళ మార్గదర్శి శ్రీరామ్ కపిల్ ఇవన్నీ కూడా ఎలా నడుస్తున్నాయి అంటే, ఈ చట్టం చెప్పింది 5% ఆఫ్ ది చిట్ వాల్యూ కెన్ బి టేకెన్ యాజ్ కమిషన్ ఫోర్మెన్ కమిషన్ ఫ్రమ్ ఈచ్ మెంబర్ ఆఫ్ ది గ్రూప్ అని చెప్తుంది ఆ చట్టం. అంటే ఈ చిట్టి ఎంత విలువ ఉంటే అందులో 5% ఫోర్మెన్ కమిషన్ గా తీసుకోవచ్చు ప్రతి సభ్యుల దగ్గర నుంచి చెప్పింది. అందుకని 50,005% అంటే 2,500 దీన్ని ఫోర్మెన్ కమిషన్ అంటారు. మార్గదర్శి కానీ కపిల్ కానీ శ్రీరామ్ నడుస్తుంది అంటే ఓన్లీ 5% మీద నడుస్తూ ఉంటాయి. ఇది మీకు అర్థం కావాలి సబ్జెక్ట్. అయితే ఇక్కడ మొదట ఇది డిపాజిట్ చేశారు కనుక ఈ 50 మంది 1,000 ఇస్తే 50,000 అవుతుంది కనుక మొదటిది గవర్నమెంట్కి డిపాజిట్ అయిపోయింది అనుకోండి. రెండోది ఇందులో కూడా కంపెనీ ఒక మెంబర్ కనుక రెండో చెప్పి కంపెనీ తీసుకోవచ్చు. ఈ చట్టమే చెప్పింది 2వ వారం నుంచి 50వ వారం లోపు ఒక చెప్పి తీసుకోవచ్చు వితౌట్ ఆప్షన్ అని. అందుకు రెండో చెప్పు కంపెనీ తీసుకుంది. ఇక 3వ వారం నుంచి 26వ వారం వరకు బయట నేను చిట్టి అనగానే డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు అందరూ అక్కడ చేరతారు. నాకు చిట్టి కావాలి, నాకు చిట్టి కావాలని అడుగుతారు. మీరు ఇవన్నీ తెలుసుకోవాలి బయటికి. వాళ్ళకు మాట పెడతారు ఆక్షన్, ఎందుకంటే ఎవరికి వాళ్ళకి తెలియదు కదా. అందుకని ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకి డబ్బులు ఇస్తారు చిట్టి డబ్బు 10%, 20%, 30% కూడా వెళ్ళిపోతారు ఒకసారి. ఎవరు ఎక్కువ పడితే వాళ్ళు చిట్టి ఇస్తారు బయట. ఇక్కడ ఏం చేశారంటే ఇది 15% ఫిక్స్ చేశారు ఆప్షన్ ని 15% గా. మరి 50,000లో 15% అంటే 2,000. ఇందులో నుంచి కంపెనీ లాభం ఫోర్మెన్ కమిషన్ తీసేది 5,000. ఈ 5,000 50 మందికి పంచుతారు, పంచితే మనిషి మాకు. దీన్ని డివిడెండ్ అంటారు. ఈ పదాలు కూడా మనకు తెలియాలి వ్యాపారం చేయాలి. అయితే ఇక్కడ చిట్టి ఎలా ఇస్తారు అంటే ప్రతి వారం ఈ 50 మందిది డ్రా చేస్తారు. ఒక్క వ్యక్తికే చిట్టి వస్తుంది డ్రా లాటిలా. సో ఈ మధ్యలో మీకు కనుక చిట్టి వచ్చిందనుకోండి 50,000 మైనస్ 7,500 42,500 ఇస్తారు. దీన్ని ప్రైజ్ మనీ అంటారు. ఈ పదాలు కూడా తెలియాలి. ఇదేంటి మండలం పంపిస్తూ ప్రైజ్ అంటున్నాడు అనుకోవచ్చు మీరు. ప్రతి వారం 50 మందిలో ఒక్క వ్యక్తికే చిట్టి వస్తుంది, దాన్ని ప్రైజ్ అన్నారు. అయితే ఇక్కడ మామూలుగా వారం 50 వారాలు 50,000 అంటే వారానికి 1,000 కట్టుకుంటే అలా. కానీ ఈ డివిడెండ్ అనేది ప్రతి వారం కలుస్తుంది. అందుకు మీరు 900 కట్టుకుంటే అలా 27వ వారం నుంచి 41వ వారం వరకు 10% బిడ్ ఆప్షన్ 10% గా ఫిక్స్ చేశారు. 50,000లో 10% అంటే 5,000. ఇందులో నుంచి ఫోర్మెన్ కమిషన్ తీసేది కంపెనీ లాభం 2,500. ఇది 50 మందికి పంచుతారు 50 రూపాయలు వస్తుంది. దీన్ని డివిడెండ్ అంటారు. ఈ మధ్యలో మీకు చిట్టి వస్తే 50,000 మైనస్ 5,000 45,000 చిట్టి డబ్బులు ఇస్తారు. దీన్ని ప్రైజ్ మనీ అంటారు. మామూలుగా మీరు 1,000 రూపాయలు కట్టాలి. ఈ 50 రూపాయలు ప్రతి వారం కలుస్తుంది కనుక మీరు 950 కట్టుకుంటూ వెళ్ళాలి. 42వ వారం నుంచి 50వ వారం వరకు 5% బిడ్ ఆప్షన్ ని 5% గా ఫిక్స్ చేశారు. 50,000లో 5% అంటే 2,500. ఇందులో నుంచి ఫోర్మెన్ కమిషన్ కంపెనీ లాభం తీసి 0. ఇక్కడ డివిడెండ్ రాదు. డివిడెండ్ రాదు కనుక మీరు 1,000 కట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీ పేరు వస్తే 50,000 మైనస్ 2,500 47,500 ప్రైజ్ మనీ అంటారు. మీకు ఈ విధంగా మీకు ఎక్కడ మీ పేరు వస్తే 42,000 45,000 47,000 అనేది ఆ వారాన్ని బట్టి ఇస్తారు మీకు డబ్బులు. ఇది చిట్టి జరిగే విధానం. అయితే ఈ డబ్బులు తీసుకోవడానికి మనకు 3 పద్ధతులు ఉన్నాయి. బయట నేను ఎంక్వైరీ చేయాలి. చిట్టి వస్తే
మీకు ఈ డబ్బులు ఇవ్వాలి. ఈ డబ్బులు ఇచ్చాక నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాగాను అనుకోండి, ఇక్కడ అందరూ గ్యారంటీ అందుకు. ఈ చట్టం కొన్ని రూల్స్ చెప్పి ఏంటి, బయట అయితే ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీలు ఇవ్వాలి బయట ఎంక్వైరీ చేసి. ఇక్కడ ఏం చేశారు, ఇదంతా ఒక టీమ్ వర్క్. మీకు లాస్ట్ లో అర్థం అవుతుంది, మీ సీనియర్స్ 10 వారాల పాటు కట్టిన వాళ్ళు 4 షూరిటీ ఇవ్వచ్చు అంటే ఈ డబ్బులకు సమానం, లేదా 20 వారాల పాటు కట్టిన వాళ్ళు 2 షూరిటీ ఇవ్వచ్చు ఇస్తే మీకు డబ్బులు ఇస్తారు. అంటే మీరు కట్టించిన 2000 గౌత్రిక చిట్ వచ్చింది అనుకోండి, 42000 ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే మీ సీనియర్స్ 10 వారాలు కట్టిన వాళ్ళు 4 కానీ 20 వారాలు కట్టిన వాళ్ళు 2 కానీ షూరిటీ ఇస్తే మేము ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తుంది డబ్బులు సేవ్. అది చట్టం. అయితే రెండో విధానం, మీరు చిట్టి వస్తుంది వస్తుంది చూసారు లాస్ట్ మీరే మిగిలారు 50 వారాలు మీకు చిట్టి ఇక్కడ ఇవ్వాలి అంటే 50000 మైనస్ 2000 42000 ఇస్తారు. మీరు లాస్ట్ ఉన్నారు కనుక నో షూరిటీ నో గ్యారంటీ. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటి అంటే 10 వారాలు అయిపోయాక మీకు ఫర్ ఎనీ రీజన్ చిట్టి కట్టలేకపోయినా డబ్బులు అవసరమైనా ఏ కారణం చేతైనా క్యాన్సిలేషన్ ఆఫ్ చిట్ అని లెటర్ రాసి కంపెనీకి ఇస్తే అక్కడ వరకు మీరు ఎంత కట్టారో అందులో 4 అనేది కట్ చేసి 10 నుంచి 15 రోజుల్లో చెక్ ఇచ్చేస్తుంది కంపెనీ. ఈ విధంగా 3 రకాలుగా ఈ డబ్బులు మీరు తీసుకోవచ్చు. ఇది చిట్టి జరిగే విధానం. కొత్తగా వచ్చిన వాళ్ళు దీన్ని జాగ్రత్తగా స్టడీ చేయండి, ఒక 2 టైం ఇస్తారు. ఎందుకు అంటే ఇక్కడ చాలా మందికి చిట్టీలు అంటే తెలియకపోవచ్చు. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్తా, నేను లైఫ్ లో ఎప్పుడు చిట్టి మరి నాకు ఎలా తెలిసిన విషయాలు అంటే, ఒక వ్యాపారం చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. ఇందులో తీసుకోవాలి. ఇక్కడ మన చేతుల్లో లేదు, లేకపోతే ప్రతి వాడు నాకు నాకు ఇక్కడ వద్దు సార్ తక్కువ వస్తే ఇక్కడ కావాలి అందరూ ఇక్కడే ఆప్షన్ కష్టం వచ్చు. అయితే ఇది చిట్టి జరిగే విధానం. కొత్త వాళ్ళు దీన్ని జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఇదే చిట్టి మీకు 3 వస్తుంది. ఈ అమౌంట్ మారాలి, మళ్ళీ ప్రొసీజర్ సేమ్, కండిషన్ సేమ్, అన్ని సేమ్, ఓన్లీ ఫిగర్స్ మారాయి. అందుకు చిట్టి అంటే మీకు అర్థం కావాలి. నేనేం చేస్తా, మార్గదర్శన లో టాప్ పర్సన్, కపిల్ లో టాప్ పర్సన్ ఇలాంటి వాళ్ళ దగ్గర కూర్చున్నా, ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నా, నిజమాబద్ధమా తెలుసుకున్నా మాట్లాడుతున్నా. ఎందుకు అంటే స్టేజ్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అక్కడ ఏమన్నా జీఎం ఉన్నాడు అనుకోండి, దాన్ని ఉద్గారేస్తారు. నేను బాబు కథ చెప్తున్నాను, నేను పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇదే చెప్పాను సబ్జెక్ట్ నేర్చుకుని మాట్లాడతాను, అందుకు నాకు తెలుసు కనుక చెప్తున్నా. సో ఇది చిట్టి జరిగే విధానం. మీకు జాగ్రత్తగా దీన్ని కొత్తగా వచ్చిన వాళ్ళు అర్థం రైట్. అయితే ఇక్కడ మీరు కట్టింది 2 వారాలే, ఈ 48 వారాలు ఎవరు కట్టారు అని అంటే కంపెనీ నేను కట్టుకుంటాను అని. నా చిట్టి కంపెనీ ఎందుకు కట్టుకుంటది, ఎలా కట్టుకుంటది తెలియాలి అంటే మార్కెటింగ్ తెలియాలి, మార్కెటింగ్ తెలియాలి. మార్కెటింగ్ తెలియాలి అంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, ఏంటి అంటే ఈ ప్రశ్న అడిగాక మార్కెటింగ్ చెప్పాలి, లేకపోతే మీ అందరికి చాలా డౌట్లు వస్తాయి. ఇది జోక్ కాదు, సీరియస్. గవర్నమెంట్ మిమ్మల్ని వివాదం నుంచి దూకితే 1 కోటి రూపాయలు ఇస్తాను అన్నది, కొత్త వాళ్ళు ఎంతమంది దొంగనాలు అడిగా మధ్యలో, కొత్త వాళ్ళు మాత్రమే, కొత్త వాళ్ళు పాతవాళ్ళ. అయితే అఫ్కోర్స్ మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారు, తప్పలేదు, దూకేపు చచ్చావు అనుకోండి, కొద్ది కొత్త జీవితం కాదు, బతికుంటుంది 5 కోట్లు సంపాదించి కరెక్ట్. కానీ ఇక్కడ లాజిక్ ఏమిటి అని అంటే, విమానం అనగానే అందరూ గాల్లో ఊహించారు. నేనైతే చెప్పాలి, గవర్నమెంట్ ఏముందంటే మ్యూజియం ముందు ఆగి ఉన్న యుద్ధ విమానం, వార్ ప్లేన్ అని చెప్పింది. యుద్ధ విమానాలని హైదరాబాద్ ఈజీగా దూకించు అంటే, ఇందాక చెప్పాను కదా మన బ్రెయిన్ ప్రాబ్లం అండి, ఇదే ప్రాబ్లం అంట. ఏదైనా చెప్పాం అనుకోండి ఫాస్ట్ గా ఆలోచిస్తాం. విమానం గవర్నమెంట్ అడిగిన ఆగి ఉన్న యుద్ధ విమానం డోకన్ బాబు 1 కోటి రూపాయలు మన అందరం వదిలే, నాకు 1 కోటి రూపాయలు చచ్చిపోతాం విమానం కానీ అక్కడ ఉంది, ఎందుకంటే అందరూ గాల్లోనే పడాలని చూశాను కదా.
అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ప్లాన్ చెప్తున్నాం, చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ ఇది అక్కడ అలా ఉంది, ఇక్కడ ఏదో అయిపోయింది, ఇదే ఇలా ఇది ఎలాగా ఉండదు, ఇది ఇలాగే ఉంది, దీన్ని దేనితోనూ పోల్చదు. ఈ నేను చెప్పే విధానం మీద డౌట్లు అడగదు, మీకు ఏమన్నా ఉంటే మిమ్మల్ని ఎవరికి ఇచ్చారో వాళ్ళని అడగండి, ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇక్కడ టైం చాలిపోతుంది, ఇప్పటికే ఊహించారు. సో ఈ మార్కెటింగ్ ప్లాన్ లో వెళ్లేటప్పుడు వీళ్ళు ఎయిమ్ వన్ అని చెప్పి ఒక ప్లాన్ వన్ డిజైన్ చేశారు. ఏంటి, ఇక్కడ మీకు చెప్పా 2000 మీ చిట్టీ మీరు కట్టుకుంటున్నారు, అంటే మీరు చిట్టీ మెంబర్. ఈ 200 ఎందుకు, ఈ 50,000 చిట్టీని 50 వారాల పాటు మార్కెటింగ్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మార్కెటింగ్ ఏజెంట్ ఆ రిప్రజెంటేటివ్ అంటారు ఇందులోకి వస్తే. సో ఇక్కడ మీరు వచ్చారు. సరే దీనికి ముందు ఒక స్టోరీ చెప్పాలి, కొత్తగా చేయాలి చిట్లు ఎన్నో సంవత్సరాలు నడుతున్నాయి, ఇదేంటో బాగా తెలుసు నవ్వుకుంటారు, చిట్టి ఏంటి మరి చిన్నపిల్లలు ఏమి తెలియనట్టు చెప్తారు, నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా అనుకోవచ్చు. కానీ కొత్త విధానం అని చెప్పి అదేంటో మీకు తెలియాలి. వీళ్ళు ఆలోచించారు, ఇన్సూరెన్స్ వెళ్ళారు, ఏజెంట్లు మేనేజర్లు సీనియర్ మేనేజర్ టీమ్స్ ఉంటాయి, ఏజెంట్లు ఏమో పాలసీలు ఉంటారు, పై వాళ్ళందరూ కమిషనర్స్. రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్ళారు, ఏజెంట్లు మేనేజర్లు సీనియర్ మేనేజర్, ఏజెంట్ ప్లాట్లు అమ్ముతారు, పై వాళ్ళందరూ కమిషనర్స్. మీకు తెలియకపోతే వెళ్ళి ఎంక్వైరీ చేయండి, అప్పుడు కానీ మీకు అర్థం అవుతుంది సిస్టమ్. అలాగే చిట్ ఫండ్ కంపెనీకి వెళ్ళారు, ఏజెంట్లు మేనేజర్లు సీనియర్ మేనేజర్, ఏజెంట్లు మా కంపెనీ చీఫ్ కట్టండి, మా కంపెనీ చీఫ్ కట్టండి అని అడుగుతారు, వాళ్ళకే కమిషన్ వస్తుంది, పై వాళ్ళకి కమిషన్ వస్తుంది. ఇందులో ఎవరికి శాలరీస్ ఉంటుంది, ఎక్కడో టాప్ పీపుల్ తప్ప. దీన్ని పెర్ఫార్మెన్స్ బేస్డ్ కమిషన్స్ అంటారు. వినోద్ గారు అక్కడ మేనేజ్ పోయి సార్ గోవాలు కోరుకుంటున్నారు. సో పెర్ఫార్మెన్స్ బేస్డ్ కమిషన్స్ అంటారు, అంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఆలోచించి ఏం చేశారు, 2012 మొత్తం మీద 10 టీములతో చేయండి అని చెప్పారు. ఒక సంవత్సరం చేశారు, మార్కెటింగ్ వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావట్లా, అరే ఎలా అని చెప్పి మళ్ళీ ఒక సంవత్సరం 5 టీములు పెట్టి చేయండి అన్నారు, ఎక్కువ డబ్బులు రావట్లా. ఇంతకుముందు ఇది నెల నెల చిట్టి, బయట ఎక్కడైనా నెల నెల చిట్టి ఉంటాయి, నెల నెల అంటే ఒకసారి కమిషన్ వస్తుంది, వారం వారం చిట్టి అంటే 4 సార్లు కమిషన్ వస్తుంది, ఆ కమిషన్ వీక్లీగా మార్చారు, అయినా సరిపడదు. ఫైనల్ గా 2 టీములు వారం వారం చిట్టి, ఈ ఫార్ములాని ఫిక్స్ చేస్తారు కొత్త విధానం. ఎప్పుడు, ఒక 1.5 ఇయర్ బ్యాక్ మాత్రమే. ఈ బిజినెస్ చేస్తున్నట్టు నేను కొన్ని 100 మందిని కలిసా, కలిస్తే నాకు హైదరాబాద్ లో చెప్తారు, ఇదేంటంటే ఇప్పుడు పట్టుకొచ్చారు తరాలు తెలుసు, నాకు 3 ఏళ్ల క్రితం తెలుసు, 4 ఏళ్ల క్రితం తెలుసు, కానీ వాళ్ళకి ఈ చేంజెస్ కానీ ఇవన్నీ తెలియదు. నేను ఎప్పుడో చేసి మానేశానండి అంటుంటారు, నాకు తొక్కుతారు చాలా మంది తగిలేదు, నేను ఆశ్చర్యపోయాను, నాకైతే ఎవరో చెప్పలేదు ఇక్కడ హైదరాబాద్ లో 18 సంవత్సరాలు చూడాలి. అయితే ఫైనల్ గా ఈ విధంగా ఫిక్స్ అయ్యారు, ఈ కొత్త విధానం పాయింట్ సిస్టమ్ లో వచ్చారు. ఎలా, ఇక్కడ మీరు మీరు ఇద్దరు ఏజెంట్ ని రిక్రూట్ చేయాలి, ఏ బి, అంటే వాడు కూడా మీలో 2002తో వస్తారు, వాడు చుట్టూ వాడు కట్టుకుంటారు, ఈ 200 వల్ల మార్కెటింగ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏం చేశారంటే 2 టీములు అన్నారు కనుక ఇది గుర్తుపెట్టుకోండి, ఇది లెఫ్ట్ టీం రైట్ టీం 1:1, ఇదంతా ట్రెడిషనల్ గా జరుగుతుంది, ఇది ఆన్లైన్ లో జరుగుతుంది, సాఫ్ట్వేర్ చేస్తుంది, 1:1, ఇది వీక్లీ క్యాల్కులేషన్, బుధవారం నుంచి బుధవారం, బుధవారం సాయంత్రం 5 నుంచి బుధవారం సాయంత్రం 5 వరకు. సో ఆ వారంలో ఇటో చిట్టి ఇటో చిట్టి వచ్చింది. కంపెనీ ఏమైనా పాయింట్ సిస్టమ్ చెప్పారు, 1:1 అంటే ఒక పాయింట్ టూ, అంటే ఒక పాయింట్ టూ అంటే 300 రూపాయలు. సో ఇటో చిట్టు ఇటో చిట్టు లేదా ఇటో చిట్టు ఇటో ఏదైనా అనుకోండి, మీకు ఆ వారం 300 కమిషన్. తర్వాత ఈ ఏబీలు కూడా ఇది మ్యాండేటరీ, ఇద్దరు ఇద్దరు ఏజెంట్ రిక్రూట్ చేయాలి, ఇతను A1 A2, ఇతను B1 B2. ఇప్పుడు వీళ్ళిద్దరు కమిషన్ వస్తున్నారు, మీకేంటి ఉపయోగం అంటే సాఫ్ట్వేర్ మిమ్మల్ని 2:2, ఇటు 2 ఏజెంట్స్ ఇద్దరు ఏజెంట్, అందువల్ల 2.2:3, 6 కమిషన్. వీళ్ళు కూడా ఇద్దరిద్దరు రిక్రూట్ చేయాలి, A3 A4 ఇప్పుడు మరి మీకేంటి ఉపయోగం, వాళ్ళ కమిషన్ వాళ్ళకి వచ్చింది మీకేంటి అంటే ఇటువైపు 4 చిట్లు ఇటువైపు 4 చిట్లు 4.4:3 అని 12 కమిషన్. ఇలా వారం వారం మీకు కమిషన్ ఎంత అని లెక్కేస్తారు. వేస్తే ఉదాహరణకు 2000 వచ్చినప్పుడు కమిషన్, ఈ 2000లో వచ్చినప్పుడు కమిషన్ మీరు ఎక్కడ ఉన్నారో చూస్తారు, ఎక్కడ ఉన్నారనుకోండి, మీరు 900 కట్టాలి చిట్టి,
అందువల్ల ఇందులో వచ్చి 900 తీసి చిట్టీ కట్టుకుంటుంది కంపెనీ. వారం వారం సర్వీస్ ఛార్జ్ 50 రూపాయలు ఇవ్వాలి, మిగిలింది 1050. ఈ 1050 ఫ్రైడే నుంచి మండే లోపల మీ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఇక్కడ ఏం రిక్వెస్ట్ పెట్టక్కర్లేదు, వ్యాలెట్ అనేది ఉండదు. సో ఇక్కడ శుక్రవారం నుంచి సోమవారం లోపు మీ బ్యాంక్ లో పడుతుంది. అంటే వారం వారం ఎన్ని పాయింట్ వచ్చి మీ కమిషన్ ఎంత చిట్టు కట్టుకోవడం మిగిలింది బ్యాంక్, వారం వారం కమిషన్ ఎంత చిట్టు కట్టుకోవడం మిగిలింది బ్యాంక్. ఈ విధంగా క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఇందులో మీకు 100 పాయింట్లు మించి ఇవ్వమని చెప్పింది కంపెనీ ఒక వారంలో. 100 పాయింట్లు అంటే 100 × 300 అంటే 30,000 పర్ వీక్, నెలకి 4 వారాలు 120,000 పర్ మంత్. సో ఒక సంవత్సరం 50 వారాలు అంటే చెప్పారు 2 వారాల సంవత్సరం. ఒక సంవత్సరం అయిపోయేటప్పటికీ మీరు ఎంత టీం చేసినా మాక్సిమం వారానికి 30,000 నుంచి తీసుకోలేదు, అంటే నెలకి 120,000. సో ఈ విధంగా మీకు ప్లాన్ వన్ అవుతుంది. ఇక్కడ మీరు 50 వారాల తర్వాత బయటకు వచ్చేసారు. బయటికి వచ్చేసిన ఇందులో ఉన్న గొప్పతనం అదే, మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఈ లాజిక్ మీకు అర్థం కాదు ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాలాంటి వాడిని ఎవరో రిక్రూట్ చేశారు, ఇది అర్థం చేసుకోండి. ఇందులో ఒక మ్యాజిక్ అండ్ లాజిక్ లేదు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, కానీ నేను నా ఎర్నింగ్ అండ్ సేవింగ్స్ కోసం త్రూ చిట్ కోసం నేను కొత్త బిజినెస్ ఇస్తూనే ఉంటాను. ఆ లైట్ వెలగదండి, ఇక్కడ చిట్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే బిజినెస్ వస్తుందో ఈ డబ్బులు వస్తాను. ఇది లాజిక్ అర్థం చేసుకో. సెకండ్, 50 వారాలు అయిపోయింది, అప్లికేషన్ ఉందండి ఎవరి దగ్గరైనా చిట్ అప్లికేషన్ ఉంటే కనుక కాపీ ఒకసారి. సో ఇక్కడ 8 ఇస్తున్నారు అయితే. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏమిటి అంటే 50 వారాలు అయిపోయినా ఎయిమ్ 2 అని చెప్పి రెండో దాంట్లో తీసుకెళ్తారు. ఇది 100,000 రూపాయలు చెప్పి, ఇది వారానికి 2,000, ఇది వారానికి 1,000, 50,000 చెప్పి 100,000 చెప్పి వారానికి 2,000. ఇక్కడ వచ్చిన కమిషన్ నుంచి 4,400 రూపాయలు కట్టాలి. ఇందులో నుంచి ఇందులోకి రావాలంటే కండిషన్ మీరు 50 వారాలు కంప్లీట్ చేసి ఉండాలి, కంపెనీకి 4 మంత్ కమిషన్ కట్టి ఉండాలి, అప్పుడే మీరు ఇందులోకి వస్తారు. ఇక్కడ వచ్చే ముందు ఇందులో ఇందులో ఒక అప్లికేషన్ ఉంటుంది, ముందుగా పెడతాం అర్థం వచ్చి. మొదటి పేజీ రెండో పేజీ సేమ్ ఉంటుంది. ఇందులో చిట్ అగ్రిమెంట్ అంటారు దీన్ని. ఈ చిట్ అగ్రిమెంట్ ఇక్కడ చూడొచ్చు, చిట్ అగ్రిమెంట్ అని మొదటి పేజీ రెండో పేజీ సేమ్ ఉంటాయి. చిట్ అగ్రిమెంట్ రెండు ఎందుకు ఇచ్చారు రెండు అంటే ఇది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఫస్ట్ పేజ్. సేమ్ పేజ్ రెండో పేజీ ఉంటాయి, ఇది కంపెనీలో ఉండాలి రెండో పేజ్. మూడో పేజ్ ఇది రిప్రజెంటేటివ్ ఫామ్ అంటారు, మన బ్యాంక్ డీటెయిల్స్, మన ప్యాన్ నెంబర్, మన అడ్రస్ అన్ని ఇందులో ఉంటాయి. ఈ ఒక్క పేజీ మాత్రమే ముందు వెనకాల సంతకాలు పెట్టాలి, వెనకాల కూడా ఉంటుంది, ఇక్కడ వెనకాల కూడా సంతకం పెట్టాలి. ఈ లాస్ట్ పేజీ ఏంటి అంటే ఇందాక ఆయన డౌట్ అడిగారు, ఇక్కడ ఇది అయిన తర్వాత అడిగితే ఆయన డౌట్ పోయేది. ప్రాక్సీ ఫామ్ అని ఉంటుంది, నేను ఉన్నా లేకపోయినా చిట్ నడవచ్చు, ఎక్కడ చిట్ వచ్చినా సరే నేను తీసుకుంటాను అని చెప్పి ముందే సంతకం పెట్టించేసుకుంటాడు. ప్రాక్సీ ఫామ్ అంటారు. ఈ అప్లికేషన్ రాసి దీంతో పాటు పాన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ ఫోటో కానీ ఫ్రంట్ పేజ్ లేదా చెక్ ఫోటో కానీ జిరాక్స్ తీసి మీకు అటాచ్ చేయాలి. ఈ అప్లికేషన్ మీరు జాయిన్ అయ్యాక 15-20 రోజుల తర్వాత కూడా ఇవ్వచ్చు. ఇది ఇచ్చిన తర్వాతే మీకు ఆప్షన్ లో పెడతారు, లేకపోతే ఓన్లీ మెంబర్ గా ఉంటారు. ఇంత ప్రొసీజర్. ఇది 50,000 చిట్కి రాశారు. ఈ 100,000 చిట్కు కూడా ఇలాంటి వేరే అప్లికేషన్ ఇవ్వండి. ఈ 4,400 కంపెనీ కట్టాలి, మళ్ళీ వేరే అప్లికేషన్ ఇవ్వాలి. సో ఆయన పాస్ అని ఇది అప్లికేషన్. ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇందులో. సరే 2,000 చిట్కు వచ్చాం, ఇందాక మీకు చెప్పారు చిట్టు గురించి మళ్ళీ చెప్పాలని. ఈ 50,000 చిట్టుని 100,000 రూపాయలు రాసుకోండి. రాసుకుంటే ఈ ఫిగర్ బాధ్యత సేమ్, చిట్టి డబ్బులు తీసుకోవడం ప్రొసీజర్ ఓన్లీ సంఖ్యలు మాత్రమే అంటే
అమౌంట్ ఫిఫ్టీ అంతా సేమ్. కానీ మార్కెటింగ్ ఎలా జరుగుతుంది మీకు తెలియదు. లక్ష రూపాయలు చిట్టి ఎలా కట్టుకుంటారు? ఇందాక చెప్పాను ఇక్కడ అయితే 300 కట్టారు, 200 కట్టారు మార్కెటింగ్ కి, ఇక్కడ 400 కట్టున్నారు. ఎందుకు 4000 కట్టాం? మొదటి వారం 2000, రెండవ వారం 2000, 4000. ఈ 400 ఎందుకంటే 50 వారాలు కూడా లక్ష రూపాయలు చిట్టి మార్కెటింగ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చారు, మీరు వచ్చిన దాన్ని ఈ డబ్బులు కంపెనీ కట్టారు అని చూచారు. తర్వాత ఆహా ఇదేదో బాగుంది, డబ్బులు బాగా వస్తున్నాయి, ఇక్కడ మా బ్రదర్ ఉన్నాడు మా అంకులు ఉన్నా అంటే కుదరదు. ఇక్కడ మాత్రమే టీం చేయొచ్చు, ఇక్కడ టీం చేయడానికి లేదు. ఇదే టీం ఇక్కడికి రావాలి. వాళ్ళు కూడా మీలాగా డబ్బులు కట్టి అప్లికేషన్ ఇవ్వాలి. మళ్ళీ సేమ్ పాయింట్ సిస్టమ్, ఒక పాయింట్ ఇక్కడ 600 ఇస్తాను అన్న కంపెనీ, ఇక్కడ 300, ఇక్కడ 600. ఎందుకంటే ఇది విలువ పెరిగింది. ఎలా లెక్కేస్తారు? వారం వారం మీ పాయింట్ ఎంత, మీ కమిషన్ ఎంత, అందులో నుంచి లక్ష రూపాయలు చిట్టు కట్టుకుంటాడు మిగిలింది బ్యాంక్, వారం వారం కమిషన్ ఎంత చిట్టు కట్టుకుంటాడు మిగిలింది బ్యాంక్. ఇదే ప్రొసీజర్ అంత సేమ్. ఈ విధంగానే జరుగుతుంది. వారానికి 100 పాయింట్ మించి ఉన్నాడు, 100 × 6 = 60,000 పర్ వీక్, 240,000 పర్ మంత్, 4 వారాలు. సో రెండవ సంవత్సరం అయిపోయేటప్పటికీ మీరు వారానికి 60,000 తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది. మొదటి సంవత్సరం అయిపోయిన ఈ 120 వస్తుంది కదా, 81,20, 82,250,000. రెండవ సంవత్సరం అయిపోయేటప్పటికీ మీరు 360,000 పర్ మంత్ తీసుకుంటూనే ఉంటారు, వస్తానే ఉంటారు. ఇది అర్థం చేసుకోండి. ఎలా? మీరు ఇక్కడ కొత్తగా వచ్చి ఇక్కడ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా మీకు ఇది వస్తానే ఉంటాయి. ఇక్కడ వాళ్ళు మరి ఇక్కడికి వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు పై వాడు ఇక్కడికి వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు పై వాడు ఇక్కడికి వస్తారు. అందుకు ఈ రెండు కలిసి వస్తానే ఉంటాయి. ఇక రెండవ సంవత్సరం అయింది, 83, ఇదే లాస్ట్ 83. ఇక్కడ ఏంటి, 200,000 మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ ఇవ్వాలి, 11,000 కట్టాలి. ఎందుకు? మొదటి వారం అయ్యింది, రెండో వారం అయింది. ఇక్కడ ఈ చిట్టి లక్ష కన్న చోట 2,500,000 రాసుకుంది, మళ్ళీ చిట్టి మారింది, మళ్ళీ సేమ్ ప్రొసీజర్, కండిషన్ సేమ్. అందుకు ఈ చిట్టి గురించి చెప్పడం ఆల్రెడీ మొదట క్లియర్ చేశారు. మార్కెటింగ్ ఎలా జరుగుతుంది చూద్దాం. ఇక్కడ మళ్ళీ గమనించండి, మీరు కట్టింది 2,200, ఇక్కడ వచ్చిన కమిషన్ వచ్చి 4,400 కట్టారు, ఇక్కడ ఇక్కడ వచ్చిన కమిషన్ వచ్చి 11,000 కట్టారు, మళ్ళీ అప్లికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మీరు ఇందులోంచి 2 సంవత్సరాలు వస్తారు. అరే బాగుంది ఇది, మా తమ్ముడు ఉన్నాడు మా అంకుల్ ఉన్నాడు అంటే కుదరదు. సేమ్ టీమ్ రావాల్సిందే. నేను పోటీ చేసేవారండి, నాకు 50,000 చిట్టొద్దు, లక్షొద్దు, డైరెక్ట్ గా 200,000 వస్తా అంటే ఊరుకో కంపెనీ తీసుకోవద్దు. ఎవరైనా 0 నుంచి రావాల్సిందే, అదే టీం రావాల్సిందే. ఏ బి ఇక్కడ ఏం చేశారు, పాయింట్ సిస్టమ్ పెంచాడు 15. సో మళ్ళీ సేమ్ స్టోరీ, 1:1, 2:2, 4:4, 100:1, 100 పాయింట్ నుంచి ఉన్నాం. వారం వారం కమిషన్ ఎంత, 250,000 చిట్టు కట్టుకోవడం మిగిలింది బ్యాంక్, వారం వారం కమిషన్ ఎంత చిట్టు కట్టుకోవడం మిగిలింది బ్యాంక్. ఈ విధంగా 100 పాయింట్ నుంచి ఇవ్వడం అని చెప్పారు. 100 × 15, 150,000, 600,000 నెల. మీరు ఇందులో ఇది పర్ వీక్ ఇన్ఫార్మల్. మూడవ సంవత్సరం అయిపోయేటప్పటికీ మీరు మూడవ సంవత్సరంలో మీరు మ్యాక్సిమం తీసుకోవచ్చు 150,000 పర్ వీక్ వారానికి తీసుకోవచ్చు. ఇందులోనేమో 30,000 వారానికి, ఇందులోనేమో 60,000 వారానికి, ఇక్కడ 150,000. సో మూడవ సంవత్సరం ఇక్కడ రిటైర్ అవుతారు. మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఎంత వస్తుంది అంటే 81,20, 82, 2,40,000, 83, 6,00,000.
మొత్తం కలిపి 9,60,000. ఇందులో ఉన్న గొప్పతనం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా హైదరాబాద్ లో ఇంత డబ్బులు రావట్లేదు, 3వ సంవత్సరం తర్వాత మీరు రిటైర్ అవుతారు, ఈ డబ్బులు నెలల వస్తూనే ఉంటాయి, అది శాలరీ అనుకోండి, పెన్షన్ అనుకోండి, రాయల్టీ అనుకోండి, ఎలా వస్తాయి అనే లాజిక్ కూడా మళ్ళీ ఆలోచించండి. మీకు అర్థం కావాలి అంటే నేను స్కూల్లో జరిగేది ఇది 1వ తరగతి, ఇది 5వ తరగతి, ఇది 10వ తరగతి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వచ్చారు, 10వ తరగతి వచ్చారు, బయటికి వెళ్ళారు, స్కూల్ ఆగిపోతా, మళ్ళీ స్టూడెంట్స్ వస్తారు 1వ తరగతి 5వ తరగతి 10వ తరగతి బయటకి, 1వ తరగతి 5వ తరగతి 10వ తరగతి బయటకి, అవునా కాదా? దీన్ని సైక్లిక్ ప్రాసెస్ అన్నారు. అందువలన ప్రభాకర్ గారు ఎక్కడున్నారు? ప్రభాకర్ గారు హలో, వెళ్ళారా? అయితే ఇక్కడ ఇది లాజిక్ అండి, అర్థం చేసుకోండి. 1వ తరగతి వాడు వస్తారు, కొత్త వాళ్ళు రాగానే ఇది వస్తుంది, ఈ పై వాడు ఇక్కడ వస్తారు, ఈ డబ్బులు వస్తాయి, ఇక్కడ వాడు ఇక్కడ వస్తారు, ఈ డబ్బులు వస్తాయి. అందువలన ఇదంతా జరుగుతూనే ఉండాలి. 1, 2, 3 ఈ స్టెప్ జరుగుతూ ఉంటే ఈ డబ్బులు వస్తానే ఉంటాయి. ఇది లాజిక్. అయితే ఇది యాక్చువల్ బిజినెస్. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ఆయనలా, సార్ మా సీనియర్ అడిగా, ఇక్కడ నేను ఇద్దరు రిక్రూట్ చేశాను, ఏ ఇద్దరు రిక్రూట్ చేశాడు, ఇతను నిద్రపోతున్నాడు, ఈ వ్యక్తి నిద్రపోతున్నాడు, ఎందుకంటే నన్ను ఇద్దరినే చేయనున్నారా చేస్తున్నాను అనే మీరు బెస్ట్, మరి ఈ వ్యక్తి ఇద్దరు చేశాడు నిద్రపోతున్నాడు, ఇతను నిద్రపోతున్నాడు, మరి నా పరిస్థితి ఏంటి? మీ డౌట్ కూడా ఎందుకు ఇదేనంటే ఒక పక్కన జరుగుతుంది అంటే ఒకటి నుంచి రెండులోకి రావాలంటే ఏం పర్వాలేదు, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలని లేదు కదండి, కంపెనీ వేరే అప్లికేషన్ పెట్టింది, మీరు డబ్బులు కట్టకపోతే ఇక్కడ అయిపోతారు, ఇది ఒకటే వస్తుంది రావు, కానీ మీకు తెలియకుండా మీరే పరిగెట్టి వస్తారు. ఎందుకు వస్తారంటే మీరు రాకపోతే మీ కింద మొత్తం వచ్చారు, ఏమి చేయకపోయినా ఉన్నారు, ఏ రాడన్నాడు, ఏమని ఎటుకులు వచ్చేస్తారు మీరు రైట్. అయితే ఈ విధంగా ఎవరైనా నిద్రపోతారా అని నాకు అనుమానం వచ్చింది, చేయకపోతే ఎందుకు అంటే 1000 మంది ఉన్న హాల్లో అడగండి, మీరు ఎంత మంది స్వర్గానికి వెళ్ళాలని ఉంది అని అడగండి, అందరూ చేతులు చచ్చిపోవడానికి ఎవరు రెడీ అని బాబోయ్ పక్క కూడా చచ్చిపోతాను చెప్తాను, ఎందుకంటే చచ్చిపోతేనే కదా స్వర్గానికి వెళ్ళేది. అలాగా డబ్బులు ఎంత మందికి సంపాదించాలని ఉంది అని అడగండి, అందరూ చేతులు ఎత్తారు, అవసరం అయితే 2 చేతులు. ఎంత మంది కష్టపడతారు అని అడగండి, బాబు నేను ఎంత కష్టపడతాను, కష్టపడుతుంది డబ్బులు ఎక్కడా కష్టపడకపోతే డబ్బులు రావాలి. ఇందులో కూడా 2,200 అని ఎవరైనా చెప్పి లక్షలు వస్తాయంటే నమ్మకం స్టోరీ, ఇందులో డబ్బులు ఎక్కువ లేవు కానీ కష్టం ఉంది, దీని వెనకాల కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఇక్కడ మీరు గమనించారా, ఈ 2,000 కూడా ఈ 50,000 వచ్చేస్తుంది, గమనించారా? ఇక్కడ పెట్టుబడి లేదు, ఓన్లీ 200 రిజిస్ట్రేషన్, ఈ 2,000 మొత్తం వారం రెండు వారం అన్ని కలిపే కదా మీకు 50,000 వచ్చింది, మీ డబ్బు మీకు వచ్చేస్తుంది. సరే, ఇలా ఎవరైనా ఆగుతున్నారని 7 నెలల్లో నా టీంలో ఏం జరుగుతుంది చూసా, చూస్తే ఇంకోటి గుర్తు పెట్టుకోండి, నేను ఏదైనా చెప్తున్నాను అంటే తెలుసుకున్న తర్వాత చూసాక మాట్లాడతాను, చాలా మంది తెలియక ఏది పడితే అది మాట్లాడతారు, అలా మాట్లాడితే మన మాటకు విలువ ఉండదు. ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ 1 మంత్ 2 మంత్స్ లీవ్ పెట్టి ఫుల్ టైం చేసే కూడా చూపించగలను నా టీంలో, ప్రైవేట్ ఎంప్లాయీస్ 10,000 15,000 జీతాల వాడు ఉద్యోగాలు మానేసి ఫుల్ టైం చేస్తున్నామని చూపిస్తారు ఆ టీంలో, కానీ ఈ బిజినెస్ ని ఉద్యోగాలు మానక్కర్లా, వ్యాపారాలు మానక్కర్లా, రోజుకి మీరు 2-3 గంటలు పనిచేయండి, లేదు 2-3 రోజులకు ఒకసారి 3-4 గంటలు పనిచేయండి, లేదు ఓన్లీ సండేస్ ఆదివారాలు ఒక 6-7 గంటలు పనిచేయండి చాలు, మీకు కావాలంటే నా టీంలో చూపెడతా, ఓన్లీ సండేస్ ఈ బిజినెస్ చేసే ఇంజనీర్స్ చూపెడతా, 2-3 రోజులకు ఒకసారి పనిచేసే వాళ్ళని ఎడ్యుకేటెడ్ పీపుల్ చూపెడతారు, ఇందులో నో పాస్ నో టార్గెట్,
మీరు స్లోగా చేస్తే స్లోగా వస్తాయి, స్పీడ్ గా చేస్తే స్పీడ్ గా వస్తాయి. అయితే కంపెనీ ఇక్కడ ఆలోచించింది, ఇలా ఎవరైనా నిద్రపోతారా? ఎస్, ఒక మంది నిద్రపోవచ్చు. ఇలా చెప్పారు కదా, డబ్బులు కావాలని కష్టపడడానికి ఇష్టం లేదు. అయితే నేను అలా నిద్రపోతారేమో వాళ్ళని ఏం చెయ్యాలని ఆలోచించింది కంపెనీ. నిద్రపోతున్న వాళ్ళు ఏం చేయాలి? బగ్గి నీళ్ళు నెచ్చుకోవాలి, నిద్రపోతారు. అందుకని కంపెనీ గుర్తు పెట్టుకోండి, బిగ్గెస్ట్ మోటివేటర్ ఆఫ్ స్టెప్ ఈజ్ మనీ. డబ్బుతో కొట్టాలని డిసైడ్ అయ్యి నిద్రపోతున్నట్టు కట్ట తీసి నెత్తారు వాళ్ళు. అందుకని కంపెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ పెట్టింది. ఈ పార్ట్ చెప్పేయాలండి, నేను ఎవరైనా ఫోటోలు తీసుకున్నవాడు రాసుకున్నవాడు ఉన్నారా చెప్పేయచ్చా? ఫీల్డ్ ఆఫీసర్స్ జాగ్రత్త తీసుకోండి, సబ్జెక్ట్ దగ్గరికి వచ్చి కూడా తీయించండి. మీకు రెండు నిమిషాలు టైం ఇస్తాను, తిరిగారు సార్ పాట అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకో 2 మినిట్స్. Yes, 2,400 ఆ మార్కింగ్ లో కంపెనీ కట్టుకోదు, మీకు కట్టమని చెప్పలేదు. మీకు ఇందా చెప్పాను కదా, రియల్ ఎస్టేట్ లో ఏజెంట్ ప్లాట్లు అమ్ముతారు, పై వాళ్ళకి వచ్చి కొంచెం కమిషన్. ఇందులో కూడా అంతే, అందుకే జాయిన్ అయిన కాదురా, మీరు కూడా చూసుకోవాలి కదా. మీరు 1వ తరగతి పాస్ అయ్యారు, 5వ తరగతి మీకు టీములు పెద్ద అయిపోయినప్పటి ఇప్పుడు నా టీం వేలు వేలు అయిపోయింది. నేను శ్రీకృష్ణుడు కాదు, ఎక్కడికక్కడ ప్రతీక్ష మాట్లాడు. ఏం చేస్తా, వీళ్ళందరినీ కూడా లీడర్స్ గా తయారు చేస్తా. ఇద్దరు పొందో ఇద్దరు పొందా ఇద్దరు పొందా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కదా. ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అని ఒక ప్రోగ్రామ్ నిద్రపోయే వాళ్ళు నిద్రపోయకుండా ఉండడానికి. ఏంటిది, మీకు రెండు టీములు ఇక్కడ జాగ్రత్త ఉండండి. ఇది లెఫ్ట్ సైడ్ టీమ్, ఇది రైట్ సైడ్ టీమ్, రెండు టీములు. సో మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఇది లెఫ్ట్ ఇది రైట్. ఇందులో 10 మంది ఏజెంట్లు, ఇందులో 10 మంది ఏజెంట్లు వస్తే మిమ్మల్ని ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. ఇక్కడ ఒక వాచింగ్ డ్యూటీ వేస్తారు. కొత్తగా తీసుకోవాల్సిన వాడు ఎవరు ఉన్నారండి వాచ్ తీసుకోవాలి? ఆయన ఎక్కడ ఎవరు రాజుగారు? ఆయన ఆయన కొన్ని లిస్ట్ లో పేరు ఉందా? ఉందా సుదర్శన్ గారు? కొంచెం రాజుగారు మీరు సుదర్శన్ గారు వెళ్ళండి, ఆ లోపల వాచెస్ ఒకసారి చూడండి. ఆయన పేరు ఉంది రాజుగారు, మీరు వెళ్ళండి. ఆయనతో నాకు కీస్ అక్కడ ఉంటాయని ఆఫీస్ ఎవరు ఓపెన్ చేశారు కీస్? అది ఇస్తారు, తీసుకోండి. రాజుగారు మీరు లోపలికి వెళ్ళండి. అయితే ఈ లోపల ఈ వాచ్ యూటిలైజ్ అండి. మేడం ఒక 5 మినిట్స్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే ఈ విధంగా ఒక వాచ్ ని గిఫ్ట్ గా ఇస్తారు. ఈ వాచ్ మీద మీరు చూడొచ్చు, ఇక్కడ లోగో ఉంటుంది. ఫస్ట్ టైం ముందు వెనక కూడా లోగో ఉంటుంది. ఇది శ్రీకరాయ చిప్ లోగో, ముందు వైపు వెనక లోగో. అంటే ఇది మీకు అక్కడ వరకు చూపించాం, ఇది గిఫ్ట్ గా వస్తుంది. సాఫ్ట్వేర్ మీకు ఫీల్డ్ ఆఫీసర్ గా మీరు ప్రమోట్ అయ్యారు అని చెప్పి మీకు ఒక SMS పంపించి ఈ విధంగా గిఫ్ట్ ఇస్తారు. ఫస్ట్ జాయిన్ అయిన మిమ్మల్ని ఏజెంట్ ఆర్ రిప్రజెంటేటివ్ అంటారు. ఈ 10 మందిని కూడా మీరు తీసుకురాకపోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఇద్దరు రిక్రూట్ చేశారు, వీళ్ళిద్దరిద్దరు అంటే ఇక్కడ 10 మంది ఏజెంట్ రాగానే, ఇటు 10 మంది రాగానే మిమ్మల్ని ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. ఒక SMS వస్తుంది, కంగ్రాచులేషన్ స్వామి, దగ్గరికి వచ్చి తీసుకొచ్చు స్వామి ఫోటోలు కావాలంటే. ఎందుకంటే అక్కడ నుంచి తీస్తే ఇదేం బోర్డేం కనపడదు, దగ్గరికి వచ్చి తీసుకు. సో ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. అందువలన
ఫీల్డ్ ఆఫీసర్స్ ఎంత మంది ఉన్నారు ప్లీజ్ స్టాండ్ అప్. మీరు మీరు రండి, మీరు వచ్చేయండి. ఫీల్డ్ ఆఫీసర్స్ ఎంత మంది ఉన్నారు ప్లీజ్ స్టాండ్ అప్. వేరే వరియా ఒక్కసారి వీళ్ళని అభినందిద్దాం అంటే కదా ఫీల్డ్ ఆఫీసర్స్. సరే ఈయన కొత్తగా వాచ్ వచ్చిందండి, ఫోన్ ఫోటో తీసి ఒక రెడీ తీస్తాను ఇస్తాను, మీరు కూడా రండి. మీరు టీమ్ మెంబర్ కదా, లేదు మీ టీమ్ వాళ్ళు ఫోటో తీసి దగ్గర మీరు కూడా క్లాస్ లేదు మీ టీమ్ వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ఒక పని చేయండి సార్, కృష్ణారావు ఈ లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ పైన పైనే ఉంది పై సూచి అవుతుంది 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 ఒకసారి ఆఫ్ చేసి ఏమవుతుంది పెట్టి లేదు. ఓకే ఇటువైపు రెండు రోజులు ఆ పై పై నుంచి రెండు పై పై ఫోటో తీసేసారు కొత్తగా వాచ్ వచ్చిందని కొత్తగా ఎందుకంటే మా వాళ్ళ గ్రూప్ లో రెండు మూడు తీసుకుంటే మళ్ళీ కొట్టాలంటే ఇప్పటికే రేపు ఈయన టీమ్ వాళ్ళ సీనియర్ అండి. యాక్చువల్గా ఇది ఫీల్డ్ ఆఫీసర్ అయితే ఇస్తారు. అశోక్ రాజ్ గారు వచ్చారా? ఇలాంటి ఫీల్డ్ ఆఫీసర్ ఈ లైట్ ఇస్తే ఈ లైట్ ఆని ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఎంత ఆ లైట్ ఆని. ఇలాంటి ఫీల్డ్ ఆఫీసర్స్ ఇటువైపు 8 మంది ఇటువైపు 8 మంది అయితే మిమ్మల్ని ఆర్గనైజర్ అంటారు. ఇక్కడ 10,500 ఇన్సెంటివ్ ఆర్గనైజర్స్ ఎంతమంది ఉన్నారండి ప్లీజ్ స్టాండ్ అప్. ఓన్లీ 1 పర్సనా? ఓకే సుదర్శన్ గారు కూడా ఉన్నారా? ఎస్ ఎస్ చూడండి ఎక్కడ ఉన్నారు లోపల ఉన్నారా? ఈ లోపల మీరు రండి. వినోద్ గారు ఈయన ఆర్గనైజర్ అయ్యారండి, వెరీ కూల్ పర్సన్, నిదానంగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నైస్ పర్సన్ మై ఫ్రెండ్ వినోద్ గారు. 1 మినిట్ ఎవరైతే స్ట్రాంగ్ ఆలోచిస్తారో వాళ్ళే ఈ ప్రైజెస్ తీసుకుంటారు ఇవి చేస్తారు. అంటే దయచేసి ఒకటే చెప్తున్నా, నమ్మిన లేని వర్క్ అంటే టోటల్ కూడా ఇన్ని 1,000,000 రూపాయలు ఎట్లా ఇన్సెంటివ్స్ వస్తున్నాయంటే అది ఒక్కటి లాజిక్ తెలుసుకున్నా నేను, దాంతో పనిచేస్తున్నాను. ఎట్లా అంటే బయట బయట పబ్లిక్ అంతా కూడా ప్రొడక్ట్ బేసిడ్ మీద ఆలోచన చేసి ఉత్పన్నం మీద పోతుందని డౌట్. నాకు ఇలా తేలిపోయిన డౌట్ ఏంటంటే ఒకటే ఒకటి, అంతా కూడా 5% లో నడుస్తుంది. కంపెనీకి వచ్చిన 5% నుంచి మన ఫీల్డ్ ఫోర్స్ అంతా పంచుతుంది. ఏదైనా అమౌంట్ 2,500 రూపాయలు 5% వచ్చిన దాంట్లో ఒక 20% తీసుకొని మిగతా 80% ఫీల్డ్ ఫోర్స్ పంచుతుంది. ఇది తెలిస్తే ప్రతి ఒక్క వ్యక్తి డిజర్వ్ చేస్తారు సక్సెస్. ఇది కూడా ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు కిరణ్ కుమార్ గారు స్వామి. మీ సీనియర్ ఫోటోలో ఉన్నారా? అరే లైట్ లాంటి అదే షూటింగ్ లైట్ లో ఉంది కదా, ఇదే డార్క్నెస్ ఉంటుంది. ఎనీవే ఎవరు మీ వాటిని ఇస్తున్నారో పోయింది. థ్యాంక్ యూ అండి. ఏం లేదు ఫేస్ బ్లాక్ వచ్చేసి రైట్ సో ఎస్ థ్యాంక్ యూ. చూడండి మళ్ళీ మళ్ళీ కంగారు, ఎందుకంటే ఒకసారి ఇలాంటి అకేషన్స్ ఉంటాయి తర్వాత రావు. పాపం వాళ్ళకి మెమరబుల్ ఈవెంట్ ఆ వాచ్ ఖరీదు ఉండదు, 1,200 అది గోల్డ్ వాచ్ కానీ మెమర్ వచ్చిందని కూడా. ఓకే ఎనివే కంగ్రాట్ స్వామి. సుదర్శన్ గారు అండి నైస్ ఫ్రెండ్, ఆయన సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాని వాళ్ళు ఉంటారు, వెరీ కామ్ పర్సన్, కూల్ గా ఉంటారు, నాకు మంచి ఫ్రెండ్. ఆయన కూడా ఒక నిమిషం ఆర్గనైజర్ గా ఈ బిజినెస్ లో ఆయనకి ఏమి నచ్చింది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పాలంటే, ఇక్కడ
వన్ మినిట్ లో ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఆయన ఎంతమంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఏ ఊరు, ఆయనకి ఈ బిజినెస్ నచ్చింది. నేను ఒక పాయింట్ చెప్తాను సార్, ప్లీజ్. అందరికి నమస్కారం సార్, నా పేరు సుదర్శన్ రావు, నేను ఆక్సిజన్ ట్రీట్మెంట్ చేస్తాను. దాంతోపాటు స్పీకర్ నా పేరు సుదర్శన్ రావు అండి, రామంతపురంలో ఉంటాను నేను, ఆర్గనైజర్ ర్యాంక్ అధికారంలో. ఎక్స్పెక్ట్ చేసి ఏంటంటే, గురుమూర్తి గారు మా సీనియర్ మా గురువు గారు, ఆయన ద్వారా అనేది ఇంట్రడ్యూస్ అయ్యాము. సో ఇక్కడ మెయిన్ నచ్చింది ఏంటంటే, ఈ బిజినెస్ ఇప్పుడు మనం ఏం చేసినా కూడా ఒక బిజినెస్ ఇది లేదు, జస్ట్ మెంబర్ చుట్టూ కానీ చుట్టూ మెంబర్ కానీ నేను చేయలేదా మీరిద్దరు చేయను కానీ అన్నది కాదు, ఇది ఒక బిజినెస్. ఈ బిజినెస్ లో మీరు ఒక కోటి రూపాయలు పెట్టి బిజినెస్ పెట్టింది అనుకోండి, దాంట్లో పార్ట్నర్స్ ఎటువంటి వాళ్ళని తీసుకుంటారు సార్? మీలాగా మీకు నచ్చిన వాడు, మీతో పాటు పనిచేసేవాడు, ఓకే. సో ఇక్కడ ఏంటంటే, మనం మనకంటే తెలివైన ఉండను అన్నది, మనకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉండడం అన్నది, మనము పార్ట్నర్స్ అన్నీ తీసుకుంటున్నాం ఈ బిజినెస్ లో. మనం చేసేవాళ్ళని ఇద్దరిని అన్నది ఎవరిని పట్టే వాళ్ళని అన్నది కాకుండా, ఇక్కడ వర్తబుల్ క్యాండిడేట్స్ అనేది సెలెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళని తీసుకుంటే మన బర్డర్ అనేది 50% తగ్గిపోతుంది, ఓకే. సో ఇది ఈ బిజినెస్ వచ్చేసి ఫ్యామిలీ బిజినెస్ అండ్ హెల్ప్ఫుల్ బిజినెస్. చిన్న పాయింట్, ఎవరైనా మనం సహాయం చేస్తామా చేయమంటారు ఎవరికైనా? ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కడం సహాయం చేస్తుంటాం, రకరకాలుగా సహాయం చేయొచ్చు. బట్ నేను చెప్పేది మూడు కేటగిరీస్, ఒకటి వచ్చేసి మనం ఆట సాయం అనేది చేస్తామా చేయమా చేస్తాం, రెండోది వచ్చేసి పని సాయం చేస్తామా చేయమా, మనం చాలైన పని అనేది కూడా చేస్తుంది. బట్ ఈ రెండింటి కంటే కూడా ముఖ్యమైనది అనేది డబ్బు సాయం. అవునా కదా, డబ్బు సాయం అనేది మనకు వేరే చెయ్యాలని ఉన్నా ఫస్ట్ మన చేసే డబ్బులు ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో కొత్తగా అనేది చాలా ప్లేసెస్ అనేది వచ్చాయి. మరి వాళ్ళందరూ ఎట్లా వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ అనేది ఇన్వైట్ చేశారు, మాట సాయం మాత్రమే చేశారు. ఇక్కడ డబ్బులు కట్టండి, ఎన్టీసీ అటువంటిది అన్నది ఏం లేదు. ఏం చెప్పారు, జస్ట్ ఫోన్ని విత్డ్రా అక్కడ వినండి, అంతే. ఏది ప్రోగ్రామ్ అటెండ్ కండి, వినండి, నచ్చితే చేయండి. సో ఇక్కడ వచ్చేసి మాట సాయం అనేది ఇన్వైట్ చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత చేసుకునే పని అనేది జస్ట్ 10% ఇన్వాల్వ్ అయితే కాదు. మీరు మీరు ఏ విధంగా ఎంటర్ అయ్యారో 10% మీరు ఎవరైతే చేయించాలనుకుంటే వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నారు. ఆ 10% చేసే కాదు, ఇక్కడ మీకంటే ముందున్న సీనియర్స్ 90% మీకు సపోర్ట్ ఇస్తారండి. అదే వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తారు, సపోర్ట్ మోటివేషన్ చేస్తారు, మీకు సపోర్ట్ ఇస్తూ 100% ఎప్పుడైతే వర్క్ అవుతారో ఆటోమేటిక్ రిజల్ట్. ఇక్కడ రిజల్ట్ ఏంటండి, డబ్బు. ఎప్పుడైతే 100% సిస్టమ్ కంపెనీ చెప్తుంది 1:1 అన్నది సిస్టమ్, ఈ సిస్టమ్ ప్రకారం అన్నది మీరు వర్క్ చేయండి, రిజల్ట్ అన్నది సిస్టమ్ అంటూ వర్క్ ఇస్ ఇక్కడ రిజల్ట్. సో ఇక్కడ రిజల్ట్ అయితే ఇక్కడ మనకు డబ్బు, డబ్బు సార్ చేసి తీసి సాయం చేస్తేనే చేసినట్ట. సో ఈ విధంగా కూడా మనం ఎవరికైనా కూడా సాయం చేయొచ్చా కదా. సో ఇది మనం హెల్ప్ఫుల్, ప్రతి ఒక్కళ్ళకు అనేది సాయం చేస్తూ మనము ఎదుగుతూ వేరేవాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీ ఇవ్వచ్చు అనమాట. సో ఆ కాన్సెప్ట్ అనేది నచ్చినందుకు జాయిన్ అయ్యాను. నాకు వచ్చేసి 200 మెంబర్స్ దాకా నా టీం ఉన్నది, దాంట్లో 53 మెంబర్స్ అనేది ఫీల్ ఆఫ్ చేస్తారు. సో ఇక్కడ ఆర్గనైజర్ అయ్యాక 10,000 ఇన్సెంటివ్ వస్తుంది. ఇలాంటి ఆర్గనైజర్ ని ఇటు ఆర్గులు ఇటు ఆర్గులు తయారు చేస్తే మిమ్మల్ని డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు, 50,000 ఇన్సెంటివ్ వస్తుంది. ఇక్కడ 2 months బ్యాక్ నేను ఈ డెవలప్మెంట్ ఆఫీసర్ అవడం జరిగిందని ఈ పొజిషన్ లో వచ్చాను. ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటి అంటే, 2,200 దగ్గరికి వచ్చి మీరు డబ్బులు ఇవ్వాలన్నా కంపెనీ ఎస్బీఐ యూకో బ్యాంక్ ఈ రెండు కేరళ కొడంగల్ బ్రాంచ్ అకౌంట్స్ నెంబర్స్ ఇచ్చారు. మీరు కంపెనీకి డబ్బులు ఇవ్వాలన్నా త్రూ బ్యాంక్, కంపెనీ మీకు డబ్బులు ఇవ్వాలన్నా త్రూ బ్యాంక్. ఎక్కడ చేతితో డబ్బులు కూడా ఉండదు, దాన్ని బట్టి అర్థం చేసుకోండి.
ఇది ఎంత ట్రాన్స్పరెంట్ ఎంత లీగల్ ఈవెన్ ఈ 2200 కూడా బ్యాంక్ లో వేసి ఇప్పిస్తే చాలు ఈ సీనియర్ మిమ్మల్ని ఇందులో జాయిన్ చేస్తారు. సో ఈ 50,000 నాకు ఇన్సెంటివ్ ఇచ్చింది కంపెనీ ఏం చెప్పిందంటే నేనైతే వండర్ అయ్యాను ఎలాంటి కంపెనీలు తక్కువ టైం అనిపించింది. ఈ 50,000 నాకు చెక్ ఇచ్చినప్పుడు టీడీఎస్ అంటారండి ట్యాక్స్ డిడక్షన్ ఎక్స్పోర్స్ ఓన్లీ 5% కట్టింది. మా డైరెక్టర్ నన్ను పక్కన తీసుకెళ్లి ఎవరన్నా మీకు 50,000 వచ్చి మీకు గిఫ్ట్ అని చెప్పకండి అన్నాడు. నాకు కసేపు ఒక నిమిషం అర్థం కాదు గిఫ్ట్ అంటే మళ్ళీ గిఫ్ట్ ఎక్స్కట్టాలి చాలా ఇంపార్టెంట్ అంట కంపెనీ చూడండి ఎంత ఆలోచిస్తుందో కస్టమర్ కోసం ఓన్లీ 5% కట్ చేసి టీడీఎస్ ఇచ్చింది. ఇలాంటి డీఓస్ ని ఇటు నలుగురు తయారు చేస్తే మిమ్మల్ని ఏరియా మేనేజర్ అంటారు. ఇక్కడ ఒక ఫారెన్ త్రీ డేస్ 4 నైట్స్ ఒక 60,000 క్యాష్. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి మీరు ఇన్సూరెన్స్ కు వెళ్ళండి ఫారెన్ ట్రిప్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ కి వెళ్ళండి ఫారెన్ ట్రిప్ ఉంటుంది, చిట్ ఫండ్కి వెళ్ళండి ఫారెన్ ట్రిప్ ఉంటుంది, కానీ ఎక్కడ ఈ క్యాష్ ఉండదు. కారణం ఎవరికి వచ్చే రావాలని తీసుకెళ్తారు. ఈ ఇందులో లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు. ఇక్కడ భార్య ఉంటే భర్త జనాన్ని తీసుకెళ్ళచ్చు, ఇక్కడ భర్త ఉంటే భార్య భర్త జనాన్ని తీసుకెళ్ళచ్చు. ఒక్కసారి అభినందిద్దారు కంపెనీని ఇలా ఎంక్వైరీ బయట ఎంక్వైరీ చేసుకోండి. ఫారెన్ ట్రిప్ అంటే నువ్వు వచ్చే గోగ అన్ని ఖర్చులు ఇవ్వండి, వెళ్ళడానికి రావడానికి తిరుగుడికి ఎవడొస్తాడు, ఇక్కడ అలాగే రాబోయే క్యాష్. నాకు నచ్చిన విషయం చెప్తున్నా మీరు కథ తెలుసుకోండి. ఇలాంటి ఏరియా మేనేజర్స్ ఇటు ముగ్గురు రీజనల్ మేనేజర్ అంటారు. ఇక్కడ కార్గో కోమన్ కూడా చూస్తారు. ఇలాంటి రీజనల్ మేనేజర్స్ ఇటు ఇద్దరు అయితే టీజీఎం అంటారు, టీమ్ జనరల్ మేనేజర్ 20 లక్షలు ఇల్లు కొనుక్కోమని ఇస్తారు. ఇక్కడ మీరు రిటైర్ అవుతారు. ఇవన్నీ మీరు కలుపుకుని చూడండి. ఇవన్నీ కలిపితే 24 లక్షలు జరుగుతుంది. అయితే ఇక్కడ డిఓ అయిన తర్వాత ప్రతి విషయానికి ఒకసారి కేరళ హెడ్ ఆఫీస్ వెళ్ళాలి. చైర్మన్ తో మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఉంటాయి. నేను ఇప్పటికి 2 టైమ్స్ వెళ్ళడం జరిగింది. మొన్న డిసెంబర్ 3న కేరళలో ఉన్నా. అయితే దీనికి ఇయర్లీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటాయి. లక్క అన్ని కలుపుకుంటే 25 లక్షలు ఇస్తున్నాం. 25 లక్షలు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అంటే 50,000 చిట్టి ఫస్ట్ ఇయర్ ఫిక్స్డ్, 1 లక్ష రూపాయలు చిట్టి 2వ సంవత్సరం, 2.5 లక్షలు చిట్టి 3వ సంవత్సరం. అంటే చిట్టి డబ్బులు అన్ని ఇచ్చేశారు. మార్కెటింగ్ విషయానికి వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు 50,000 చిట్లో వారం ఇచ్చేశాడు, 1 లక్ష రూపాయలు చిట్లో వారం ఇచ్చేశాడు, 200 దాకా వారం ఇచ్చేశాడు. అంటే చిట్లు మార్కెటింగ్ ఇచ్చారు. మీరు మీ కింద వాళ్ళని హెల్ప్ చేస్తే 25 లక్షలు ఇస్తాను అని చెప్తుంది కంపెనీ. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఎవరైనా చిన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే 25 లక్షలు ఇస్తానంటే ఎవరైనా మతి ఉన్నవాడు నిద్రపోకుండా. కానీ కొంతమంది మతి ఉండకపోవచ్చు, తప్పలేదు, అర్థం నిద్రపోవచ్చు. కానీ నిద్రపోయినా మీకైతే నష్టం లేదు, అది అర్థం చేసుకో. రైట్, ఇది ఈ బిజినెస్ అంతా. అయితే ఫైనల్ గా నేను ఒక మాట చెప్పి క్లోజ్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరు పిలిచారో వాడిని అడిగి మీరు ఇందులో రావచ్చు. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఎవ్రీడే ఇంపార్టెంట్ సీనియర్. ఇప్పుడు ఈ వ్యక్తి 10 మందిని పిలిచాడండి, ఏబీ జాయిన్ అయిపోయారు, 8 మంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలి? ఒక్కవాళ్ళు మాత్రమే. 10 మందిని పిలిచాడు ఆయన, 10 మంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, ఇద్దరు జాయిన్ అయిపోయారు ఏబీలు, ఇంకా మిగిలిన వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలి? ఇలా నేను చెప్పా 2 టీములు నుంచి 100 అని చెప్పా. ఆ 8 మంది చచ్చినట్టు ఏ కింద వీళ్ళు జాయిన్ చేయాలి? ఇది అర్థం చేసుకోండి, సీనియారిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. ఇక తర్వాత ఈ బిజినెస్ ఎలాంటిది అంటే ఒక గుమ్మడికాయ కానీ పుట్టకాయ కానీ ఇందులో ఎన్ని గింజలు వస్తాయి అని అంటే ముక్కలు చేసి లెక్క పెట్టచ్చా? లేదా ఖచ్చితంగా లెక్క పెట్టచ్చు. కానీ ఒక చిన్న గింజించి ఇందులో నుంచి ఎన్ని మొక్కలు వస్తాయి, ఎన్ని కాయలు వస్తాయి, ఎన్ని గింజలు వస్తాయి అంటే అంతా చెప్పగలరా? ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకో, ఈ బిజినెస్ కూడా ఈ విత్తనం లాంటిదే. మహావృక్షం అయిపోతుంది. మీకు మర్రి చెట్టు తెలుసా పెద్దగా అయిపోయాడు 10-20 ఏళ్ల తర్వాత? ఎంత విత్తనం నుంచి వస్తుంది తెలుసా? ఇంత చిన్న విత్తనం నుంచి వస్తుంది, మహావృక్షం అయిపోతుంది. అలా ఈ బిజినెస్ కనుక మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని సీనియర్స్ తో పాటు పనిచేస్తే ఈజీ బిజినెస్. ఇంత ఈజీ బిజినెస్ నేనైతే ఎక్కడ చూడ, పెట్టుబడి కూడా లేదు.
నేనైతే అసలు చాలా వింతగా అనిపించింది. స్టడీ చేశారు ఇందులో ఓన్లీ మీ కష్టం ఉంటుంది, మీ కింద వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి, మీరు నేర్చుకోవాలి, మీ కింద వాళ్ళకి నేర్పాలి. ఇది చేసే బిజినెస్ సార్, చేయించే బిజినెస్. ఈ వ్యక్తి ఇతను నేర్పించాలి చేయించాలి, ఈ వ్యక్తి ఇతను నేర్పించాలి చేయించాలి, ఇతను ఇతను నేర్పించాలి చేయించాలి, ఇది చేయించే బిజినెస్. ఇంకా హిందీలో చెప్పాలంటే ఒక మాటలో ఈ బిజినెస్ ఎంత ఈజీది అంటే, ఇక్కడ మీరు ఉన్నారు అనుకోండి, ఊపర్ వాళ్ళకు కూర్చో కైసా, నీచే వాళ్ళకు కూర్చో ఐసా, బీచ్ మీద కమాలో కైసా. అంటే ఈ పైన ఉన్న వాళ్ళని అడగాలంట, సార్ ఎలా చేయాలి వ్యాపారం, అతను చెప్తాడంట, బాబు ఇలా చేయాలి అని చెప్తాడు. మీరేం చేయాలి ఇతనికి, ఇలా చేయాలంట అని చెప్తారు. మీరేం చేస్తారు మధ్యలో అలా అలా డబ్బులు తీసుకుంటారు. అంత ఈజీ బిజినెస్ గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇక్కడ అందరూ అంత డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ 1 ఇయర్ తర్వాత ఏం చెప్పాడంటే 30,000 వస్తుందని చెప్పారు ఈ ప్లాన్ లో. నాకు 4.5 నెలల నుంచి 5 నెలల నుంచి వస్తుంది. ఇక్కడ కంపెనీ 1 ఇయర్ లో డిఓ ఉందని ఇక్కడ ఊరికే ఈ పెట్టాలి కదా పరిగెడతారు. ఇది నేను 6 నెలల డిఓ అయిపోయాను, ఆల్రెడీ ఇచ్చిపోయాను, ఇక్కడ చాలా మంది తెలుసు. అయితే నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ బిజినెస్ కనుక మీరు అర్థం చేస్తే ఇంత ఈజీ బిజినెస్ లేదు, అసలు పెట్టుబడి లేదు వ్యాపారం. కానీ ఇదే వరం ఇదే శాపం. ఇక్కడ ఒక డేంజర్ ఉంది, నాలాంటి వాడికి నేను కూడా 2-3 వారాలు నమ్మకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే నేను 1,00,000-5,00,000 పెట్టి కూడా వ్యాపారాలు చేశాను, డబ్బు తీయడం కష్టంగా ఉంది. ఇక్కడ నాలాంటి వ్యక్తికి అంటే కొంతమందికి బవార్చి కానీ ప్యారడైజ్ కానీ ఒక 4-5 తీసుకుని బిర్యానీ తింటే ఈ డబ్బు చాలా బాగుంది. అలా ఎవరైతే 2,000 నథింగ్ అని అనుకున్నారో వాళ్ళందరికి శాప. నేను బిజినెస్ అయిపోయాక కొంతమంది డౌట్స్ మాట్లాడతారు నా ద్వారా వచ్చిన వాళ్ళు, ఈ 2,200 కట్టడానికి ఎంత టైం కావాలి అంట. ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం కలుగుతుంది, 1 మంత్ కావాలి, 2 మంత్స్ కావాలని అడిగారు. అంటే ఎంత కష్టమో చూడండి, ఒక ఫ్యామిలీ 8,000-10,000 మధ్యలో బతుకుతుంది అనుకోండి, 2,000 తీసి పక్కన పెట్టాలంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళకి ఇది వరం గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే ఇది నథింగ్ అన్నారో వాళ్ళందరికీ శాపమే. మరి మీరు అనొచ్చు మీకు నాకు కూడా శాపమే కదా, నేను ఎలా తప్పించుకున్నా శాపాలంటే నా దగ్గర మంత్రాలు. ఏం చేశారంటే ఈ 2,200 వాడు 2 సున్నాలే పెట్టాడు కదా, నేనేం చేస్తే ఒక 3 సున్నాలు పెట్టుకున్నా. పెట్టుబడి 22 లక్షలు అనుకున్నాను, ఇప్పటికి ఆల్రెడీ 8 లాక్స్ తీసుకున్నా, మిగిలిన కూడా తీసేస్తా. అంటే మనం ఏదైనా చేసేటప్పుడు సీరియస్ గా చేయాలి. నేను మొదట్లో 2-3 గంటలు చేశాను ఈ సబ్జెక్ట్ ను, 1 మంత్లో నేర్చుకున్నా. ఇంకా జనాలందరూ బయటికి క్యూ కడుతున్నారు, సార్ ఆఫీస్ కి రాగానే మీ ఇంటికి వస్తే సబ్జెక్ట్ చెప్పండి, మీరు కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇంత ఈజీ ఉంటుంది. నేను ఎక్కడికి వచ్చాను సార్ జనా సబ్జెక్ట్ చెప్పండి, ఎందుకంటే నేను నేర్చుకున్నాను సబ్జెక్ట్. మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే ఇంత సబ్జెక్ట్ చెప్పండి చెప్పాలో లేదా మా సీనియర్ చెప్పండి చెప్పండి అంటే నాకు భయం వేసేది, ఇంత సబ్జెక్ట్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు అంత ఈజీ అని చెప్పి 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 ఇందా చెప్పాను కదా, సైకిల్ తొక్కి తొక్కి హ్యాండ్లు వదిలేసి కొట్టడం అనమాట. ఇవ్వడంటే ఇవాళ నేను ప్లాన్ చెప్తుంటే చాలా మంది అడుగుతుంటారు వేరే టీం లో కూడా, సార్ మీ ప్లాన్ ఎప్పుడు చెప్పండి సార్ వస్తావా, ఎందుకంటే ఎవరో చెప్తాను సార్ చెప్పాడు, వందల సార్లు చెప్పిస్తారు అలవాటైంది, నిద్రలో లేకపోతే సరే 8-3 లెంత్ వస్తుందా చెప్పి చెప్పి అంత ఈజీ బిజినెస్. అందువల్ల మీరు ఆలోచించుకోండి, మీకు మీ మిమ్మల్ని ఎవరైతే పిచ్చారో వాళ్ళని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకుని నచ్చితేనే ఇందులోకి రండి. ఇక్కడికి వచ్చినంత మాత్రం చేయాలని లేదు, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు. ఇక్కడికి వచ్చి మీకు నచ్చలేదు అనుకోండి, మాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు వాడు, మీ బ్లెస్సింగ్స్ ఉంటే మీరు డీజీ పొందలే. నాకు ఎంతమంది ఆల్ ది బెస్ట్ చెప్తారు మంచిది, ఓకే విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దేవుని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుకుంటున్నాయి, 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 విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుకుంటున్నాయి.